ज्योतिषशास्त्र मायाजालम। ज्योतिष अने विदेशा अंत दीन प्रभाव लेकिन भारत देश ज्योतिष अने प्रापक उदे प्रतिदा की मशि तुम तन के जरगबो अने तन भविष्य गूर्च जिगुप्स मनि की अटे नवाली नएम संभव नेता इपड़ प्रति मनि अद प्रश्न लेवदे प्रति मनि दाने कोसम शास्त्रा मनि रूप दाने पेरे ज्योतिष शास्त्र अना दाने ज्योतिष शास्त्र ज्योतिष शास्त्र में चाल मंदिर शास्त्रा अध्ययन चेसा पंडित पुटकोच्चार अंदर प्रोफेसर अंदर लेक्चरर अंदर पंडित वीलू चेदे కొన్ని విశ్వంలోని మేము కొన్ని గ్రహాలను కనిపెట్టాం ఆ గ్రహాలను బట్టి కొన్ని గుర్తులను చేసాం ఈ గుర్తులు మనిషి మీద ఎలా ప్రభావం చూపిస్తాయి అని ఒక శాస్త్రాన్ని వీళ్ళు రూపొందించారు దాని పేరు జ్యోతిష్ శాస్త్రం ఈ శాస్త్రాన్ని రూపొందించడానికి వాళ్ళు మరి 12 రాశులను వాళ్ళు కనుక్కున్నారు ఈ రోజున్న ఆ లెక్కల ప్రకారంగా దాని జోడియాక్ సైన్స్ అంటారు ఇంగ్లీష్ లో అంటే రాశులు రాశి ఫలాలు అని ప్రతి పేపర్లో ఇంగ్లీష్ పేపర్లో గానిండి తెలుగు పేపర్లో గానిండి మ్యాగజైన్స్ లో గాని వీటన్నిటిలో కూడా ఈ రాశి ఫలాలు అనే ప్రకటిస్తుంటాం అంటే పలానా నెలల మధ్య కాలంలో పుట్టినవాడు పలానా రాశికి చెందినవాడు ఏమండి ఏదో ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో పుట్టినవాడు ఏదో కన్యా రాశికి చెందినవాడని ఆ తర్వాత ఏమో వచ్చేదేమో సింహ రాశి అని ఇలా రకరకాల రాశుల నుంచి 12 రాశులు పెట్టారు అది కర్కాటక రాశి అని వృషభ రాశి అని ఈ రాశులను బట్టి వాళ్ళు తేల్చేది ఏంటంటే మనిషికి సంభవించబోయేది ఏంటి భవిష్యత్తు అంటే ప్రకృతి యొక్క ప్రభావం మనిషి మీద ఉంటుంది నువ్వు పలానా రాశికి చెందినవాడవా అయితే ఈ రాశికి సంబంధించి ఈ వారఫలం వార ఫలాలను మనం చూస్తున్న పేపర్లు అంటే ఈ 7 రోజులు నీకు ఏం జరుగుతది ఎలా ఉంటది నీ పరిస్థితి నీ వ్యాపారం అయితే నీ వ్యాపారం సజావుగా సాగుతుందా ఒకవేళ నువ్వు ఉద్యోగస్తులవైతే నీకు లాభం చేకూరుతుందా పిల్లల్ని గొడవ చేయకుండా చూడనా కదా ఒకవేళ నువ్వు వివాహం చేసుకోబోతే ఆ వివాహం నీకు అనుకూలమైన సమయమా ఈ వారంలో నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఇలా వాళ్ళు ఏం చేశారంటే ఎన్నో రకాలైన ఈ రాశులను బట్టి వాళ్ళు విడగొట్టి ప్రతి మనిషిని ఆ రాశిలోకి తీసుకొచ్చారు వాళ్ళ నెలలను బట్టి వాళ్ళు పుట్టిన తేదీలను బట్టి ఈ వారంలో ఈ రాశి ప్రభావం ఎలా ఉంటది ఈ వారంలో ఈ రాశిలో పుట్టిన వ్యక్తి ప్రభావం ఎలా ఉంటదని వీళ్ళు కూడా దేని బట్టి లెక్కలు కట్టారంటే ఆకాశంలో కనబడే నక్షత్రాలు మనకు తెలుసు ఈ నక్షత్రాల్లో కూటమి అవన్నీ కూటమి కదా ఆ నక్షత్రాలను గీతల ద్వారా కలిపి ఆ కలిపిన గీతల్ని ఒక బొమ్మగా చేసి అది ఒకవేళ ఒక ఆడబొమ్మగా వస్తే అది కన్యా రాశి కింద అది ఒకవేళ ఒక సింహ రూపంలో వస్తే అది సింహ రాశి కింద ఇలా ఈ నక్షత్రాలకు గీతలు కలపటం వల్ల దాన్ని ఏం చేశారంటే ఒక్కొక్క 12 రాశులను తయారు చేసి ఈ నక్షత్ర ప్రభావం ఇక ఈ నవగ్రహాలు ఈ గ్రహాల ప్రభావం వీటి మీద మనిషి మీద ఉంటుంది కాబట్టి వీటి నుంచి మనిషికి కలిగే కీడు ఎక్కువగా వాటి వల్ల కీడు కలుగుతుందట ఆ కీడు కలగడం వల్ల ఆ కీడును తప్పించడానికి ఈ రాశి ఫలాలు అనేవి సృష్టించారు ఇకపోతే ఇంకో కొంతమంది కొత్త కొత్త వాళ్ళు బయలుదేరారు వాళ్ళు ఏంటంటే పలానా రాశిలో ఉన్నవాళ్ళు వాళ్ళకి మేలు జరగాలంటే పలానా రాయి ధరించాలంటాడు వాడు అది పలానా రంగురాయి అంటాడు అది ఎర్రరాయి అని ఒకటి అంటాడు పచ్చరాయి అని ఒకటి అంటాడు ఏమండి ముచ్చు పెట్టుకోవాలని ఒకటి అంటాడు ఇలా నవగ్రహాలకి కూడా నవరత్నాలతో కూడిన 9 రాళ్ళు కూడా వాళ్ళు తయారు చేశారు అంటే అది మనిషి ధరించటం వలన ఏదో మనిషికి మేలు జరుగుతుంది అనే ఒక తప్పుడు అభిప్రాయంలో ఎక్కువగా భారతదేశం ఉందన్న ఇప్పుడిప్పుడే ఈ జబ్బు ప్రపంచ దేశాలకి వ్యాపిస్తుంది ఎందుకంటే మనం అంతా కూడా ఎలాంటి వాళ్ళు అంటే ఈ ఈ నాగరికతలు వాళ్ళు మన దేశాలు రావడం మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళ దగ్గర మనం కొన్ని నేర్చుకుంటాం మన దగ్గర వాళ్ళు కొన్ని నేర్చుకుంటారు ఎందుకంటే చూసి కదా నేర్చుకుంటాం మనం వాడు చిరుగుని ప్యాంట్ వేసుకుంటాం మనం చిరుగుని ప్యాంట్ వేసుకుంటాం వాడు 3 జట్లు వేసుకుంటే మనం కూడా 3 జట్లు వేసుకుంటాం ఈరోజు ప్రభావం అమెరికాలో ఉన్నలేమో ఫ్యాషన్ షో చేసేటప్పుడు చీరలు కట్టుకు తిరుగుతారు వాళ్ళు
ఎందుకంటే అది అలాగే వెరైటీ. మన దేశంలో చేసిన అమెరికాలాగా ఫ్రాక్లు వేసుకొని తిరుగుతారు. అంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు వస్త్రధారణ విషయంలో కానీ అలవాట్లలో కానీ ఒకళ్ళనొకళ్ళు చూసి నేర్చుకునే పరిస్థితి ఈరోజు దేశాల మధ్య ఉంది. ఈరోజు టీవీ మీడియా పెరిగిపోయింది. పలానా దేశాల్లో ఏ దేశాల్లో ఏటేటి జరుగుతున్నాయి అనేది ప్రతి మనిషి చూస్తున్నాడు. కాబట్టి అన్నిటినీ చూడటం వల్ల ఇలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు అని చెప్పి మూఢనమ్మకాలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. అందులో ఎక్కువగా మన దేశంలో ఉన్నది ఈ ఈ రాశి ఫలాల వల్ల, గ్రహ బలాల వల్ల ఏమండి మనిషికి చేకూర్చే ముప్పు, ఆపద, వీటన్నిటి కోసం మనిషిని భయభ్రాంతులు చేస్తున్నారు. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన హయాంలో సీఎంగా పనిచేసినప్పుడు 2 సార్లు ఎన్నికయ్యాడు కదా, అప్పుడు కూడా ఈ జ్యోతిష్ శాస్త్ర యూనివర్సిటీని కట్టాలని అనుకున్నాడు. ఏంటి విశ్వవిద్యాలయం, ఒక ఆంధ్ర యూనివర్సిటీ, ఒక ఉస్మానియా యూనివర్సిటీ ఎలాగైతే ఉందో, ఒక ఆస్ట్రాలజికల్ యూనివర్సిటీ అంటే ఆస్ట్రాలజీ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఈ జ్యోతిష్యాన్ని ఏమంటారు అంటే ఆస్ట్రాలజీ అంటే ఈ జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన ఒక యూనివర్సిటీని కూడా కట్టాలని అనుకున్నాడు. పాపం దురదృష్టవశాత్తు ఆయన గ్రహబలం బాగాలేకపోవడం వల్ల సీఎంగా దిగిపోయాడు. ఏమంటే తర్వాత ఎన్నిక కాలేకపోయాడు. ఏదేమైనా సరే ప్రజలలో ఇటువంటి నమ్మకాలు భారతదేశంలో మనం ఆలోచిస్తే, ఒక ఇల్లు కట్టాలనుకోండి, ఒక ఇల్లు కట్టాలనుకున్నప్పుడు వాస్తు అంటారు దాన్ని. వాస్తు ప్రకారంగా వాళ్ళు ఏమంటారు అంటే పండితుని పిలిపిస్తారు. ఏమండి మరి ఇటుపక్క మీరు నుయ్యి తవ్వాలండి, ఇటుపక్క బోరు కొట్టించాలండి. సహజంగా మన మన భారతదేశంలో ఈ వీళ్ళు బేస్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈశాన్యాన్ని నుయ్యి తవ్వాలండి అంటారు. అంటే ఈశాన్యాన్ని నీళ్లు బావి కానీ లేదంటే బోరు కానీ కొట్టించాలండి. అంటే ఈశాన్యాన్ని గొయ్యి పెడుతున్నాను, గొయ్యి పెడుతున్నాను, కన్నం పెడుతున్నాను, కానీ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? అసలు భూమి అంతా ప్రవహిస్తుంది నీరు, భూమి లోన ఓట్లు ఉన్నాయి. అవునా, నువ్వు ఈశాన్యాన్ని గొయ్యి కొట్టినా అక్కడ నీరు తగులుతుంది, నువ్వు పశ్చిమాన్ని వాయువ్య దిశలు కొట్టినా, నువ్వు కన్నం పెట్టినా బోరు కొట్టినా నీ నీరు పడుతుంది. ఏమండి అంటే భూమిలో దేవుడు జలధారలు పుట్టిస్తున్నాడు, భూమిలో ప్రవహిస్తున్న జలధారలు. ఈ జలధారలు ఒక ఈశాన్య దిక్కునే లేవు, ఎక్కడైనా ఉన్నాయి దాన్ని. కానీ మనిషి బలహీనతలను చూసిన ఈరోజు కొంతమంది తెలుగుగా దోచుకునే దోపిడీదారులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆహా వీడికి ఇది బలహీనత కాబట్టి ఈ బలహీనతతో వీడిని భయపెడదాం. దేనికైతే మనిషి భయపడుతున్నాడో ఆ భయపడుతున్న దాన్ని వీడు దాన్ని క్యాష్ చేసుకుంటున్నాడు. అంటే దాన్ని 4 రాళ్ళు సంపాదించుకున్నాడు వీడు. దానికోసం రాళ్ళు అమ్ముకున్నాడు ఒకడు, ఏమండి దానికోసం తాయిత్తులు అమ్ముకున్నాడు ఒకడు, దానికోసం ఏంటంటే పత్రాలు అమ్మేవాడు కొంతమంది. ఈ మధ్యన చూడండి మీరు నిజంగా ప్రతి ఛానల్లో ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ అంటారు చూసారా, ఏడీవీటీ అని చెప్పి యాడ్ ఇస్తాడు ప్రతి వాడు ఏదో ఒకటి అమ్ముకోవడం. దానికోసం ఒక 3-4 కూర్చోబెడతాడు, వాళ్ళతోనే వాళ్ళకి మనకి సాక్ష్యం ఇప్పిస్తాడు. ఏమని, నేను ఈ రాయి పెట్టుకున్న తర్వాత నా బ్రతుకంతా మారిపోయింది, నేను ఈ హారం ధరించుకున్న తర్వాత నా జీవితంలో మా కుటుంబంలో మేలు జరిగింది, ఏమండి నేను ఈ రాసులను పూసలుగా ధరించడం వలన నాకు ఈ మేలు జరిగింది, ఇలా రకరకాలు. వాళ్ళంతా కూడా ఎవరో యాక్టర్లు, వాళ్ళు డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళు నటిస్తారు, వాళ్ళు నటీమణులు. అలా వీళ్ళు చెప్పించడం వల్ల ఆహా అయితే జరుగుతుందేమో. ఎందుకంటే మనిషి బలహీనత ఏంటంటే నమ్మడమే, ప్రతి అబద్ధాన్ని నమ్ముతాడు మనిషి. మనిషి ఏది నిజానిజాలో తెలుసుకోవడానికి ఆలోచించడు, ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మనిషి పరిశీలించడు. మనిషి కొంచెం బలహీనుడు అవడం వల్ల ప్రతిదాన్ని నమ్ముతాడు. ఏమో ఏ పొట్ల ఏ పోతుందని అంటాడు, దానికి మళ్ళీ సామెత అంటే ఏదో దాంట్లో ఏదో లేకుండా పోదు కదా, ఆ లేకుండా పోదు దాంట్లో ఏదో నాకు కలగకుండా పోదు కదా, నేను బాగుపడకుండా పోను కదా అని మనిషి స్వార్థంతో ప్రతిదాన్ని అవలంబించాలనుకుంటాడు మనిషి, ప్రతిదాన్ని పొందాలనుకున్నాడు మనిషి. కనుక ఇలాంటి బలహీనతలను బట్టి ఈరోజు నిజంగా మీరు నమ్మరారా, వాస్తు శాస్త్రం వచ్చిన తర్వాత, ఈ జ్యోతిష్ శాస్త్రం వచ్చిన తర్వాత మనిషికి పిచ్చి పట్టినట్టు అయిపోయింది. ఒక భూమి కొన్నప్పుడు కానీ, ఇల్లు కట్టినప్పుడు కానీ, గోడ కట్టినప్పుడు కానీ, రాయి వేసేటప్పుడు కానీ ప్రతి దానికి వాడు అనుమతి లేకుండా వీడు రాయేడు. ఒకవేళ వాడు వచ్చి ఇల్లు చూసినాడే, ఏమంటే మీకు వాస్తుకు విరుద్ధంగా ఉందండి, ఇల్లు మొత్తం పడగొట్టండి, పడగొట్టేస్తున్నాడు. ఇన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టి కట్టిన ఇల్లును కూడా ఎవడో ఒక పండితుడు వచ్చి, ఎవడో ఒక శాస్త్రవేత్త, జ్యోతిష్ శాస్త్రవేత్త, లేదా ఎవడో వాస్తు శాస్త్రవేత్త వచ్చి ఏమిటి ఇది వాస్తుకు విరుద్ధంగా ఉందండి అని చెప్పడం వల్ల నిర్దాక్షిణ్యంగా ఆలోచించకుండా వీడు ఇల్లును పడగొడుతున్నాడు, కూలగొడుతున్నాడు. అంటే ఎంత నమ్మకం వాడికి ఏర్పడిందో ఆలోచించండి. అంటే ఆ శాస్త్రాన్ని వాడు ఎంతగా నమ్ముతున్నాడో ఆలోచించండి. అయినా మనిషి బ్రతుకు వేరు, మనిషి అనుభవిస్తున్న బ్రతుకు వేరు. ఎవరినో బేస్ చేసుకుని, ఎవరో శాస్త్రాన్ని బేస్ చేసుకుని దాన్ని నమ్మటం వల్ల
మనిషి బలహీనతలు ఇంకా వాడు బలంగా వాడు మారుతున్నాడు. వీళ్ళ పట్ల వాడు చెప్పిన ప్రతిదానికి వీళ్ళు గొర్రెల తలవపెట్టేట్టుగా వీడు చేస్తున్నాడు. దానికి మనిషి భయపడిపోతున్నాడు. మీ ఇంట్లో అనర్థం కీడు జరగడానికి ఏ కీడు ఎవరింట్లో కీడు జరగకుండా ఉంటుందండి? మన ఇంట్లో ఎవరు చచ్చిపోకుండా ఉంటారా? మన ఇంట్లో ఎవరికి ప్రమాదం జరగకుండా ఉంటుందా? మన ఇంట్లో ఎవరికి రోగం రాకుండా ఉంటుందా? ఇలా ప్రతి మనిషి ఇంట్లో ప్రతి జీవితంలో ఏదో ఒకటి సంభవిస్తుంది. రోగం సంభవించవచ్చు, ప్రమాదం సంభవించవచ్చు, ఏమండి చావు సంభవించవచ్చు, ఇవన్నీ సంభవిస్తుంటాయి. మరి సంభవిస్తున్నప్పుడు వాటికి నువ్వు క్రొత్తగా ఏదో జరుగుతుంది అన్నట్టు నువ్వు భయపడిపోవడం ఏంటి? వీడేమంటాడంటే మీ ఇంటిలో అండి కీడు సంభవించడానికండి మీరు ఈశాన్యం దిక్కున మీరు నుయ్యి తావలేదండి, లేదా మీరు తూర్పుకు మీరు గుమ్మం పెట్టలేదండి. వాడికి ఏవో కొన్ని నామ్స్ ఉంటాయి, ఆ నామ్స్ ప్రకారంగా మీరు చేయకపోతే ఇవి మీ కీడు జరుగుతున్నాయండి అంటాడు. ఒకటి మీరు ఆలోచించండారా, ఇప్పుడు వాస్తు అనేది మన దేశంలో ఉంది. నిజంగా మరి వాస్తు మన దేశంలో ఉన్నప్పుడు మన దేశం ప్రపంచ దేశాలతో పోలిస్తే అసలు అగ్రరాజ్యంలో ఒక దేశం కాదు. ఇంకా మనది మన దేశం ఇంకా అగ్రరాజ్యాల్లో ఒక దేశం కాదు తెలుసా మీకు, అంటే ఇంకా అడుక్కుతున్న దేశం అని. అండర్ డెవలప్డ్ కంట్రీ అన్నారు దీన్ని, అంటే డెవలపింగ్ కంట్రీ అంటే పురోగభివృద్ధి సాధిస్తున్న దేశంలోనే ఉంది. ఇంకా అగ్రరాజ్యం అంటే ఏంటి? ఒక ఫ్రాన్స్ అగ్రరాజ్యం, ఒక అమెరికా అగ్రరాజ్యం, ఒక గ్రేట్ బ్రిటన్ అగ్రరాజ్యం, అంటే అన్ని అర్ధబలం అంగబలం అన్ని బలాలు ఉన్న దేశాన్ని గొప్ప దేశంగా పిలువబడతారు. అలాంటి దేశంలో ఇంకా మన దేశం వాళ్ళ పేరులో మన దేశం చేరలేదు. మళ్ళా జనాభాలో పెద్దది, భూభాగంలో పెద్దది, ఇంత పెద్ద దేశమైనా అభివృద్ధి సాధించలేకపోయింది. మరి ఇంతమంది శాస్త్రవేత్తలు, శాస్త్ర పరిశోధనలు, పండితులు అందరూ ఏం చేస్తున్నారు? మరి విదేశాలు ఉన్నాయి, మరి విదేశాల్లో బాగా డెవలప్ అయిన అమెరికా లాంటి పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో ఎన్నో ముఖ్య పట్టణాలు ఉన్నాయి, ఒక చికాగో కానీ, ఒక న్యూయార్క్ కానీ, ఒక లాస్ వేగాస్ కానీ. ఇలా అమెరికా దేశంలో ఎన్నో గొప్ప గొప్ప పట్టణాలు, అందులో అందమైన పట్టణాలు, అందమైన ప్రాకారాలతో కూడిన భవనాలు నిర్మించబడ్డాయి. మరి దానికి ఏమైనా వాస్తు ప్రకటించారా? అసలు వాళ్ళు వాస్తునే నమ్మరు అవునా? అమెరికా దేశస్తులు వాస్తు నమ్ముతారేటి? ఇప్పుడు నమ్మట్లేదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు క్రైస్తవ దేశాలు కదా. వాళ్ళు మనిషి జీవనానికి అనుకూలంగా ఉండినట్టుగా వాళ్ళు డిజైన్ చేసుకున్నారు వాళ్ళు వీధులు కానివ్వండి. అందుకే చూడండి వాళ్ళు గీత కొట్టినట్టు ఉంటాయి. మన దిక్కుమాల దానికి మన మున్సిపాలిటీ వాళ్ళు సరిగ్గా ఎక్కడ కాలం ఉండాలో, ఏమండి ఎక్కడ గేటు పెట్టాలో, ఇవన్నీ వాళ్ళ నామ్స్ లేకపోవడం వల్ల అష్టవంకర్లు మన వీధులన్నీ. ఏమండి ఈ వీధిలాగా వెళ్తే ముందు అక్కడ అడ్డుగా ఒక గుడి తగిలేస్తుంది, ఆ దాటుకుని వెళ్తే ఒక గేటు తగిలేస్తుంది, అది మళ్ళీ టర్న్ తిరుగుకుని వెళ్తే మరొకడేమో పొలం తగులుతుంది. కారణం ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో వీళ్ళు డిజైన్ చేయడం వీళ్ళకి తెలియదు. వాళ్ళు కొంచెం మేధస్సు కలిగిన వాళ్ళు కాబట్టి, లోక సంబంధంగా కొంచెం బుర్ర ఎక్కువ కాబట్టి వాళ్ళకి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పట్టణాలను చక్కగా అమర్చుకున్నారు, తీర్చిదిద్దుకున్నారు. ఒక అమెరికా నుండి న్యూయార్క్ పట్టణం అంటే చాలా అందంగా ఉంటాయి ఆ వీధులు కానీ, ఎంత గీత గీసినట్టుగా, దేనికి అడ్డు లేకుండా. అంటే ఫ్యూచర్ని వాళ్ళు ఆలోచించి, భవిష్యత్తును ఆలోచించి వాళ్ళు ప్లాన్ చేస్తారు. మరి వాళ్ళకి ఏం కీడు జరిగింది? ఈరోజు దుబాయ్ ఉంది, వాళ్ళంతా ఇస్లామిక్ దేశాలు అవునా? ఇస్లామిక్ దేశాలు, అందులో మరి దుబాయ్ అనే పట్టణం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పట్టణం, ఆ దాంట్లో కట్టడాలు కానీ. వాళ్ళు ఎవరు వాస్తును పాటించరు, మరి వాళ్ళ అభివృద్ధిని ఎలా సాధిస్తున్నారు? వాస్తు పాటించినవి ఇండియా అడుక్కుతుంటుంది, ఏ వాస్తు పాటించిన అమెరికా లాంటి అగ్రరాజ్యాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. అంటే ఇప్పుడు వాస్తు ప్రభావం ఏమో ఉందంటారా? ఒక్క మాటలో మనం సింపుల్గా జీకే బట్టి ఆలోచిస్తే ఏమండి, వాస్తును పాటిస్తున్న అమెరికా ఇండియా లాంటిదేమో అడుక్కుతున్న దేశంగా ఉంది, వాస్తును పాటించిన ఆ దేశాలేమో విపరీతంగా భవనాల్లో కానీ అన్నింటిలో కానీ అగ్రరాజ్యంగా డెవలప్ అయిపోతున్నారు. మరి నీ వాస్తు ఏం చేసింది? ఏమీ లేదు. కారణం కానీ మనిషిని చెప్పండి, భారతదేశంలో ఎవరినైనా నిలబెట్టండి, ప్రతి వాడికి పిచ్చి పట్టింది. ఈవెన్ క్రైస్తవులు కూడా వాస్తు పాటిస్తారంటే మీకు తెలుసా? క్రైస్తవులు కూడా ఈ మధ్యన ఇల్లు కట్టించేటప్పుడు వాస్తు చూస్తున్నారు. ఏమండి ఎలా కడితే బాగుంటుందండి ఇల్లు? ఎలా కడితే ఎవడో చెప్పడం ఏంటి? ఒక ఇంజనీర్ దగ్గరికి ఇల్లు, వాడు డిజైన్ చేస్తాడు. వాస్తు కాదు అది, నీకు అనుకూలంగా నువ్వు బ్రతకడానికి నీ బెడ్రూమ్ ఎక్కడ పెట్టుకుంటావు, ఏమండి నీ బాత్రూమ్ ఎక్కడ పెట్టుకుంటావు, నీ కిచెన్ ఎక్కడ పెట్టుకుంటావు, అది నువ్వు ప్లాన్ చేసుకో. నీకు అనుకూలంగా ఉండడానికి, నువ్వు బ్రతకడానికి, నువ్వు మసలడానికి, నువ్వు తిరగడానికి నువ్వు డిజైన్ చేసుకో, అది నీకు అనుకూలమైనది. అంతేగాని ఎవడో చెప్పినట్టుగా ఏమండి ఇంట్లో ఎంటర్ అవ్వగానే ఎడం చేతి వైపు కిచెన్ ఉండాలండి, బాత్రూమ్ ఉండకూడదండి, కుడి చేతి వైపు బెడ్రూమ్ ఉండకూడదండి, ఇది ఆడేవాడు చెప్పడానికి? ఇలాంటి తప్పుడు మాటలని చెప్పి మనుషులు భయాందోళనలకు గురి చేసి వీళ్ళు నాలుగు చాలా డబ్బు చేసుకున్నారండి వీళ్ళంతా కూడా. కారణం మనిషి బలహీనత, మనిషి భయాందోళన. మరి ఈరోజు క్రైస్తవులు కూడా అలా పాటిస్తున్నారంటే సిగ్గుచేటారా? నిజంగా క్రైస్తవులు ముహూర్తాలు చూస్తున్నారు, క్రైస్తవులు వాస్తులు పాటిస్తున్నారు, క్రైస్తవులు ఈ విధంగా తప్పుడు లెక్కలు. అంటే ఈరోజు హైందువులను చూసి వాళ్ళు కూడా, పూర్వ హైందువులు వాళ్ళకి ఏదో వాళ్ళ లెక్కలు ఉంటాయి, వాళ్ళ గ్రంథాలు ఉంటాయి, వాళ్ళు మనం అనకూడదు, మనకు అనవసరం. కానీ క్రైస్తవులుగా ఉన్న వీళ్ళు
వీళ్ళు బైబిల్ చదువుకున్న వాళ్ళుగా వీళ్ళకి వాస్తు పనేటండి. మళ్ళీ ఒకడు అంటాడు బైబిల్లో వాస్తుందని అంటాడు. ఎక్కడుంది బైబిల్లో వాస్తు? ఏంటి బైబిల్లో వాస్తుందా? ఎక్కడుందండి వాస్తు అనే పదం ఉంది అక్కడ బైబిల్లో? నువ్వు అనుకూలంగా ఏమంటే నోవా వాడు చూపిస్తారు, వా వాస్తు ప్రకారం కట్టాడు దేవుడు. మళ్ళా ఈ దొంగ పాస్టర్ ఉంటారు కదండి, వీళ్ళు ఏం చెప్తారంటే నోవా వాడలట వాస్తు ప్రకారంగా కట్టాడు. ఎక్కడైనా కొలతలు చెప్పాడు, ఒరే నాయన కిటికీ ఇన్ని అడుగులు ఎత్తు, ఇన్ని అడుగులు వెడల్పు, వాడిన అరమరలు ఉండాలి. ఎందుకంటే ఎంత ఎన్ని జంతువులు పడతాయో ఆ లెక్క నోవా గారికి తెలియదు కాబట్టి, అప్పటి వరకు నోవా గారు వాడ కట్టలేదు కాబట్టి, ఇవన్నిటిని పట్టించడానికి దేవుడు లెక్కలు చెప్పి వాడని తయారు చేయించాడు. దేవుడు లెక్కలు కట్టి వాడని తయారు చేయించాడు. అది వాస్తా? వాళ్ళు లేచిపోయిన తర్వాత గిరగర తిరుగుతుంది, దాన్ని దిక్కేది ఏమండి? వాడు లేచిన తర్వాత ఎడిపక్కి వెళ్ళింది, తూర్పుకి వెళ్ళిందండి వాడ, పశ్చిమానికి వెళ్ళిందండి వాడ. డ్రైవర్ దేవుడు. నీటి మీద లేచిన తర్వాత వాడు ఎప్పుడు ఒక దిక్కు ఉండదు, దాన్ని వదిలేస్తే ఎడిపక్కని తిరిగిపోదు వాడ. కనుక వీళ్ళు మాటలకు అర్థం లేదు. వీళ్ళు ఏమైనా మాట్లాడుకున్నారంటే ఎంతసేపు వాస్తు ప్రకారంగా మేము కూడా ఇల్లు కట్టుకున్న అమ్మయ్య అనుకున్నాం, అలాగని వాళ్ళ ఇంట్లో చావులు రావా, అలాగని ఇంట్లో రోగాలు రావా, అలాగని వాళ్ళ ఇంట్లో సమస్యలు రావా, అన్నీ ఉంటాయండి. సమస్యలు అనేవి, చావులు అనేవి, రోగాలు అనేవి ప్రపంచంలో ప్రతి మనిషికి సహజం. అది అవునా కదా? ఏంటి అమెరికా ఉన్నోడికి చావు రాదా? అమెరికా ఉన్నోడు ఒంట్లో బాగోదా? మిగతా దేశాలు ఉన్న వాళ్ళకి పరిస్థితులు తారుమారు కావా? అవుతాయి, ఎవడికైనా తారుమారు అవుతాయి. ఒకప్పుడు దర్జాగా మీసం మెల్లేసిన అమెరికా కూడా ఇప్పుడు అడుగు తింటుంది. ఆర్థిక మాంద్యం వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేక అమెరికాలో ఉన్న వాళ్ళు చాలామంది వీధిని పడ్డారు. అంటే ఒకప్పుడు అగ్రరాజ్యం, ఇప్పటికే అగ్రరాజ్యమే, కానీ ఏం చేస్తావు? పరిస్థితులు తారుమారు అయినప్పుడు ఏమండి, నీ చేజేతులారా నీ దేశాన్ని నువ్వు సర్వనాశనం చేసుకున్నప్పుడు పరిస్థితి గతిపడుతుంది అది నీకు. అంతేగాని ఇది గ్రహాల బలం అండి, ఇది వాస్తు వలన కట్టకపోవడం వల్ల వచ్చిందండి, ఈ కారణాలు చెప్పకూడదు ఏమండి. కనుక ఈ జ్యోతిష్ శాస్త్రం వలన వీళ్ళు ఏం చేశారంటే ఈ రాశులు అనేవి కనిపెట్టి ఈ రాశి ఫలాన్ని అప్లై చేసి నీ బ్రతుకులో ఈ జీవితం ఎలా ఉంటుంది, నీ భరిషలో నీ బ్రతుకులో ఈ ఈ రోజు ఎలా ఉంటుంది అని మనిషి చెప్తున్నాడు. అది తప్పు, అది బైబిల్ దాన్ని అంగీకరించదు. బైబిల్లో వాస్తు లేదు, బైబిల్లో జ్యోతిష్యం లేదు, బైబిల్లో భవిష్యత్తు మనిషికి సంబంధించిన భవిష్యత్తు లేదు. అంటే ప్రపంచానికి సంబంధించిన భవిష్యత్తు ఉంది, కానీ ప్రతి మనిషికి ఇండివిజువల్ మనిషికి ఏం సంభవిస్తుందో అన్న భవిష్యత్తు మాత్రం బైబిల్లో లేదు. ఓకేనా? ఒక మంచి మాట ఈ సందర్భంలో మీరు చూద్దాం. అసలు ఈ లోకాన్ని కలుగు చేసింది ఎవరు? దేవుడు. ఎలా కలుగు చేశాడు, ఎలా కలుగు చేశాడు అని బైబిల్లో మనం చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 11:3 ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. అంటే క్రియేటర్, క్రియేటర్ ఎవరండి? దేవుడు. వెలుగు కలుగుగా కాని పలుగుగా వెలుగు కలిగను, అస్తమయమును ఉదయము కలుగుగా మొదటి దినం, రెండో దినం, మూడో దినం, 7 అయిపోయాయి. నేలను కలిగించాడు, ఆకాశాన్ని కలిగించాడు, నక్షత్ర రాశులను కలిగించాడు, గ్రహాలను కలిగించాడు, సూర్య చంద్రాదులను కలిగించాడు. వీటన్నిటినీ కలిగించింది దేవుడు. దేవుడు కలిగించాడు అంటే క్రియేటర్, మేకర్, ఆయన సృష్టికర్త. రైట్. సృష్టికర్త సృష్టించిన తర్వాత ఆది కాండం 1 ఏమని సర్టిఫై ఇచ్చాడో ఆఖరి వచనాలు చదవడం. 1 చెప్పండి నాన్న, ఆది కాండం 1:31 దేవుడు తాను చేసినది యావత్తు అన్నాడు. యావత్తు అన్నా అంతనా? అంత. నక్షత్రాలు, గ్రహాలు అందులో అన్నీ ఉన్నాయా? యావత్తు అనే దాంట్లో గ్రహాలు ఉన్నాయా? నక్షత్రం ఉందా? భూమి ఉందా? సముద్రాలు, కొండలు అన్నీ ఉన్నాయా? అన్నీ వచ్చాయి అందులోగా. ఏమన్నాడు దానికోసం? అది చాలా మంచిదిగా ఉండను, వెరీ గుడ్ అని సర్టిఫై చేశారట. ఎవరు సర్టిఫై చేశారు? దేవుడు సర్టిఫై చేశాడండి మంచిది అని. మంచిది అని దేవుడు సర్టిఫై చేశాడు. అది మంచిది అయినట్టు దేవుడు చూచాను. కానీ ఈరోజు మనిషి వచ్చి అంటున్నాడు, ఈ దిక్కు మీకు కలిసి రాలేదని అంటాడు. ఏమండి దిక్కు ఎవడు సృష్టించాడు? వీడి బాబా, వీడి తాత ఏమైనా సృష్టించాడు అబ్బు దిక్కు? అసలు దిక్కు మనిషికి ఎలా కలిగింది? దిక్కు అనేది తూర్పు దిక్కులు, 4 మనకి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఇక దిక్కులు. అసలు ఈ ప్రారంభ దిక్కు ఎలాగొచ్చింది? తూర్పు దిక్కు ఎలాగొచ్చింది మనకి? సూర్యుడు వల్ల తూర్పు దిక్కు తెలిసింది. సూర్యుడు పక్క మనిషి తిరిగితే అమ్మయ్యా ఇది తూర్పు దిక్కు, దీనికి వ్యతిరేకంగా వెనక పక్క ఉన్నది పడమర దిక్కు, పశ్చిమ దిక్కు. ఏమండి ఎడం చేతి వైపు వచ్చేది ఉత్తర దిక్కు, కుడి చేతి వైపు వచ్చేది దక్షిణ దిక్కు. ఇలా మనిషి దిక్కులు తెలుసుకోవడానికి కారణం సూర్యుడు దిక్కు వీడికి. అవునా?
సూర్యుడే కదా దిక్కు. మరి సూర్యుడు ఎవరు చేశారు? దేవుడు సూర్యుని చేసినప్పుడు ఎలా అన్నాడు? మంచిది అన్నాడు. అంటే సూర్యుడు వల్ల కలిగిన దిక్కులు, సూర్యుడు మంచివాడు అయినప్పుడు, సూర్యుని వల్ల కలిగిన దిక్కులు మంచివైనప్పుడు, మనిషి ఎవడో తర్వాత పుట్టి ప్రకృతిలో ఆరో రోజు చివరిలో పుట్టిన వీడు ఒక దిక్కు పక్క చూసి ఇది దిక్కు మంచిది కాదండి, ఈ దిక్కు మీకు శుభసూచకం కాదండి, ఈ దిక్కు వల్ల మీకు అనర్థం అండి అని మనిషి అనగలుగుతున్నాడంటే అసలు మనిషికి జ్ఞానం ఉందా? దేవుడు చేసిన వాటిని మనిషి తప్పు పట్టగలడా? ఏమండి అంటే ఈరోజు మనిషి ఎంత ఎత్తుకు ఎదిగిపోయాడు అంటే శాస్త్రం అనుకుంటున్నాడు కానీ అది పిచ్చితనం, అది పిచ్చితనం. అది దేవుడు చేసిన ప్రకృతిని మనిషి వేలెత్తి చూపిస్తున్నాడు ఇది తప్పు అని. ఏమండి కనుక మనిషికి ఆ హక్కు ఉందంటారా, అధికారం ఉందంటారా? నువ్వు చేయగలవు అది ఏంటైనా? ఒక ఏగం చేయలేవు, ఒక దోమం చేయలేవు, ఏమండి ఒక ఇసుక రేణువుని చేయలేవు, దేనిని చేయలేని మనిషి ఇది తప్పు అని ప్రశ్నించగలుగుతున్నాడు, అనగలుగుతున్నాడు అంటే వాడు బుర్రలేదని పిచ్చోడని చెప్పాలి వాడిని. ఒక అందమైన తాజ్మహల్ ఉందండి, ఏమండి తాజ్మహల్ కట్టారు, ఆ కట్టడంలో వాళ్ళు నైపుణ్యత ఉపయోగించారు, ఆ పాలరాతను ఉపయోగించడం కానీ ఆ కట్టడానికి ఎన్నో వందల మంది కృషి చేశారు. ఏమండి ఆ సమాధే కావచ్చు, అది సమాధే కావచ్చు, కానీ ఈరోజు అది ప్రపంచానికి వండర్స్లో ఒక వండర్ అవునా కదా, తాజ్మహల్ ఒక వండర్. నువ్వు అక్కడ నిలబడే ఇది ఒక పిచ్చి కట్టడం అండి అని నువ్వు అన్నావు అనుకో, నిన్ను లోకం ఎలా చూస్తుంది? పిచ్చి కట్టడం అంటే ఆ కట్టడానికి ఏది నువ్వు కట్టు చూద్దావు, నువ్వు ఇసుకతో కట్టుకుందాన్ని, నీ చేతితో ఇసుకతో కట్టుదాన్ని కట్టలేవు నువ్వు. అంటే కట్టడానికి నైపుణ్యత కావాలి, కట్టడానికి నైపుణ్యత కావాలి. ఏమీ చేయలేని నువ్వు వంక పెట్టడం సులువే, ఏంటి వంక పెట్టడానికి పెద్ద విచిత్రం ఏంటి, నోటి మాటే కదా పోయింది. కనుక దాని క్రియేటర్కి తెలుస్తుంది, దాని మేకర్కి తెలుస్తుంది. ఇప్పుడు ఒక కారుని చూసినా ఈ కారు ఏం బాగాలేదండి అంటావు నువ్వు, కారు బాగాలేదా, కానీ దానికి ఇంజనీర్ ఎంత కష్టపడ్డాడు, ఎంత డిజైన్ చేశాడు, దానికి ఎలాంటి షేప్ ఇచ్చాడు, దానికి ఇంజిన్ ఎక్కడ పెట్టాలి, సీట్లు ఎక్కడ పెట్టాలి, స్టీరింగ్ ఎక్కడ పెట్టాలి, ఏసీ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ వాడు డిజైన్ చేశాడు. డిజైన్ చేసి రోడ్డు మీదకి తీసుకురావడానికి ఎన్నో సంవత్సరాలు వాడు కృషి చేశాడు, కష్టపడ్డాడు, రోడ్డు మీదకి కారు వచ్చింది, నువ్వు చూసి కారు బాగాలేదని అంటావు అవునా? అది ఆడి దగ్గర అంటాడు ఏమనుకుంటాడు ఏమండి? ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు ఇంట్లో కూర ఉండి, కూర ఎలా ఉంది, కూర ఎలా ఉందని భర్తను అడుగుతారు వంద సార్లు, ఎందుకు బాగుందని సర్టిఫికేట్ ఇవ్వాలి, ఆయన ఇచ్చినంతవరకు మనశ్శాంతి ఉండదు, అది వాళ్ళ బలహీనత, మగవాళ్ళ బలహీనత. నువ్వు ఎందుకు కొత్త బట్టలు వేసుకున్నావు అనుకో ఏమండి వంద సార్లు, ఎలాగొంది చొక్క, ఎలాగొంది ప్యాంటు, డ్రెస్ బాగుందా, వంద సార్లు అడుగుతావు. ఎందుకు నువ్వు ఎంచుకున్న దాన్ని ఎదుటివాడు బాగుంది అంటే అమ్మయ్య బాగుంది, కూర బాగుందని అంటే ఆడవాళ్ళకి సంతోషం, చే ఏం కూర దరిద్రంగా ఉందని అన్నా అనుకో, అంతే ముఖం మార్చేస్తుంది. ఎందుకు నువ్వు చేసిన కూరే బాగలేదు అన్నప్పుడు, నువ్వు ముఖం మార్చుకున్నప్పుడు, నువ్వు వేసుకున్న బట్టలు బాగలేవు అన్నప్పుడు, నువ్వు ముఖం చిన్నబుచ్చుకున్నప్పుడు, దేవుడు మహావిశ్వాన్ని కలిగించినప్పుడు, ఎవడో నువ్వు లిల్లీ పుట్టి గొట్టంగాళ్ళాడాడు, నువ్వు ఇది దిక్కు మంచిది కాదని బాగాలేదండి, సూర్యుడు గుండ్రంగా ఎందుకంటే నేను అయితే నాలుగు పలకలు చేసేవాడిని సూర్యుడిని, ఏమండి అలా నువ్వు వేలెత్తి చూపిస్తున్నాడు ప్రకృతిలో ప్రతిదానికి. నిన్నేమనుకుంటు దేవుడు, వీడు పిచ్చోడు, ఎందుకంటే దాని కష్టం నీకు తెలియదు, దాని కష్టం నీకు తెలియదు. ఆ కష్టాన్ని తెలిస్తే, గుర్తిస్తే మనిషి అలా మాట్లాడడు. కనుక దేవుడు యొక్క ఆలోచన మనిషికి అర్థం కాలేదు కాబట్టి ఇలాంటి తప్పుడు మాటలు ప్రకృతి పైన మాట్లాడుతున్నాడు. ఏమండి ప్రకృతిలో దేవుడు జ్ఞానాన్ని పెట్టాడు, ప్రకృతి ద్వారా దేవుడు మనిషికి కొన్ని సంగతులు నేర్పించాలనుకున్నాడు. ఏమి నేర్పించాలనుకున్నాడు? రాశిలు కాదు నేర్పించాలనుకున్నది, నీ భవిష్యత్తులు కాదు నేర్పించాలనుకున్నది. దేవుడు ఏమి నేర్పించాలనుకున్నాడు తెలుసా? కీర్తనల గ్రంథం 19వ కీర్తన మొదటి వచనం చూడండి, ఎంత మంచి మాటలు చెప్తున్నాడు. ఆకాశములు వాస్తుని వివరించుచున్నవి అన్నాడా, దేవుని మహిమరా. నువ్వు అందులో చూస్తే ఏం కనబడుతుంది? ఏంటండి ఆయన సృష్టి, ఆయన సృష్టి కార్యం ఏంటి, ఆయన చేతలేంటి, ఏమండి నక్షత్రం అంటే మనకు సీరియల్ సెట్లు అనేసరికి, అంత సీరియల్ సెట్లు ఎప్పుడు పెట్టుకున్నావు చెప్పండి, ఇంట్లో సీరియల్ సెట్లు ఎప్పుడు పెట్టుకున్నావు? ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు అంతే కదా, పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, పుట్టినరోజులు జరిగినప్పుడు, పండగలు జరిగినప్పుడు సీరియల్ సెట్లతో మన ఇల్లంతా అలంకరిస్తాం. ఆ ఇల్లుని చూసినప్పుడు ఎలాగంటే చూసిన వాళ్ళకి అబ్బా ఎంత చక్కగా ఉందండి ఇల్లు, తలతళ్ళ ఆడుతున్న రంగురంగుల లైట్లు అవునా, చక్కచక్కటి దీపాలు, వీటన్నిటితోని మెరుస్తున్నది ఇల్లు, అందంగా కనపడడానికి ఇల్లును మీరు తీర్చిదిద్దుకుంటారు. ఏమండి చిన్న చిన్న బల్బులకే మనం అంత ముచ్చటేస్తుంటే, దేవుడు ఈ మహా ఖగోళంలో, ఈ విశ్వంలో నక్షత్రాలను కలిగించాడు. నక్షత్రాలు ఎంత అనుకున్నారు, చిన్నవి అనుకున్నారా నక్షత్రాలు, ఏడు బల్బులాంటి అనుకున్నారా? చూడండి ఎవరితో ఫోన్ సైలెంట్లో పెట్టి రికార్డింగ్లో పెట్టండి, మీకు అర్థమైందా?
నక్షత్రాలు చిన్నవి కాదు, సూర్యుని కన్నే కొన్ని కోట్ల రెట్లు పెద్దవి నక్షత్రాలు. తెలుసా మీకు, మనం చూస్తున్న సూర్యుడే భూమి కన్నా 13 లక్షల రెట్లు పెద్దడు. అంటే 13 లక్షల భూములు కలిపితే ఒకటి కాదు, 100 కాదు, 1 లక్ష కాదు, 8 లక్షల భూములు కలపాలి. 13 లక్షలు ఇలాంటి భూగాలు తీసుకొచ్చి ఒక ముద్ద కింద చేస్తే ఒక సూర్యుడట. ఈ సూర్యుడట నక్షత్రాలు అతి చిన్న నక్షత్రం అంట. మరలా ఇలాంటి నక్షత్రాలు ఎన్ని ఉన్నాయండి? భూమి ఎంత పెద్దదైతే, 13 లక్షల భూమి కలిపిన సూర్యుడే అంత పెద్దోడైతే, సూర్యుడు ఒక నక్షత్రం చిన్నదైతే, ఇలాంటి నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి ఖగోళంలో? కోటాను కోట్లు లెక్క పెట్టలేడు మనిషి. మరి అన్ని నక్షత్రాలకు ఎవరికోసం కలుగు చేశాడు దేవుడు చెప్పండి? ఎవరికోసం కలుగు చేశాడు? మీకోసమేనరా. నక్షత్రాల మహిమ వెలుగు ఎవరికోసం? మన కోసం. అంటే మనకు నక్షత్రాల కాంతి అవసరమా? అవసరం. ఏమిటి నక్షత్రాలు కాంతి ఉంటుందంటే కాంతి లేదనుకున్నావు దానికి, ఆ కాంతి భూమి మీదకి రాదు రావట్లేదు అనుకుంటారా? ఆ కాంతి కూడా మనకు వస్తుందండి. ఒకసారి చంద్రుడు లేనప్పుడు భూమి మీదకి వచ్చే కాంతి, ఎందుకంటే 15 రోజులు మనకు చంద్రుడు భూమి మీద. చంద్రుడు ఎన్ని రోజులు ఉంటాడు మనకి? 15 రోజులు ఈ పక్క ఉంటాడు, 10 రోజులు అటు పక్క ఉంటాడు. అమావాస్య అంటారు చూసారా, పౌర్ణం అంటే మనకు ఫుల్ మూన్. అప్పుడు సూర్యుడు లేని అమావాస్య టైంలో మనకు వెలిగేది చుక్కల కాంతి అర్రా, చుక్కల కాంతి. ఆ చుక్కల కాంతి భూమి మీదకి వస్తుంది వెలుగు. ఆ వెలుగు భూమి, మనం దీపాలు వెలిగించుకొని లైట్లు వెలిగించుకున్నాం కాబట్టి ఆ కాంతి మనకేం పెద్ద కాతర లేదు మనకి. కానీ నిజానికి దేవుడు కలిగించిన ఆ కాంతి ఎంత గొప్పదో తెలుసా? ఇంట్లో పడుకున్నప్పుడు మీరు పెద్ద లైట్ వేసుకుంటారా, బెడ్ ల్యాంప్ వేసుకుంటారా? బెడ్ ల్యాంప్ ఎందుకు వేసుకుంటారు? మీకు మెలకు రాకుండా చిన్న కాంతి ఉంటే చాలని. దేవుడు కూడా బెడ్ లైట్లో సెట్ చేశారు వాటిని. దేవుడు కూడా సూర్యుడులో భూమి చుట్టూ సూర్యుడులో నక్షత్రాలు పెట్టాడు అనుకోండి, మలమల మాట చచ్చిపోతాం మనం. అంతే కదా, ఒక్క సూర్యుడు చాలు మనకి. కానీ సీరియల్ సెట్లు కావాలా, చిన్న చిన్న కాంతి కావాలా? అవి ఇప్పుడు దూరంగా ఉండండి, దూరంగా పెట్టాడు వాటిని. నిజంగా పల్లె ప్రాంతాలకు వెళ్ళి ఏ లైట్లు లేనప్పుడు నైట్ టైం చూడండి, చంద్రుడు ఇక్కడ చంద్రుడు మనకు ఉంటున్నాడు కానీ కొన్ని రోజులు చంద్రుడు పోతాడు. ఇలాంటి పల్లె ప్రాంతాలకు వచ్చి మనం కానీ ఆకాశాన్ని చూస్తే అబ్బో కుట్టలు కుట్టలు కుప్పలు కుప్పలుగా నక్షత్రాలు ఉంటాయి. ఎంత అందంగా ఉంటున్నా అది ఎవరికోసం? నువ్వు చూసి ఆనందించడానికి, భూమి మీద నీకు వెలుగవడం కోసం దేవుడు చేశాడు వాటిని. చేత వాటిని చేసినప్పుడు దేవుడు చేతి పని నువ్వు తెలుసుకోవాలి. అంతేగాని నక్షత్రాలు చూసి నక్షత్రాల గీతలు కలిపితే ఏమొస్తుంది? ఏమంటే నక్షత్రాల గీతలు కలిపితే ఏమొస్తుంది? ఒక్కోసారి మనం అలాగ ఆకాశం పక్క చూసాం అనుకోండి మేఘాలు, ఒక్కోసారి మేఘాలు కొన్ని పులుల్లో కనబడతాయి, కొన్ని ఏనుగుల్లో కనబడతాయి, కొన్ని ఆడబొమ్మ ఆకారంలో కనబడుతుంటాయి. ఎప్పుడు చూసారు అలాగా? కొన్ని బళ్ళులా కనబడుతుంటాయి. పొగ అది, మేఘం అది, దాని రూపం ఎలాగైనా నువ్వు ఊహించుకోవచ్చు, ఎలాగైనా మారుతుంటుంది అది. మనిషి కూడా ఆ నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాలు గీతలు కలిపి అది మన సింహంలాగా ఉండదు, దాని సింహరాశి అని పేరు పెట్టాడు. ఏమండి, ఒకదానికేమో కర్కటక రాశి అన్నాడు, ఒకదానికేమో వృషభ రాశి అన్నాడు, ఇలా రకరకాల పిచ్చోడు ఏదో గీతలు కలుపుకొని. ఏమండి, చిన్నపిల్లడి కాగితం ఇస్తే పెన్సిల్తో ఇలాగేలాగేలాగ గీతలు పెడతాడు, అది చూసి అందులో జ్ఞానం ఉందంటారా? ఏమండి, అందులో జ్ఞానం ఉందా? ఏం జ్ఞానం ఉందా? పిచ్చోడు ఏదో, వాడు పిచ్చోడని కాదు, వాడికి ఏదో వాడికి చేతికి వచ్చింది గీశాడు, ఎటు పక్క పెన్సిల్ వెళ్ళింది. మనం చూసేమంటే అబ్బా ఎంత మంచి ఆర్ట్ గీశారు అంటే వాడు పొంగిపోతాడు. అవునా? అంటే అందులో జ్ఞానం లేదు నిజానికి, అది ఏది బొమ్మ కాదు, ఆర్ట్ కాదు, అది ఆర్ట్ కాదండి. కానీ ఈరోజు ప్రపంచ శాస్త్రవేత్తలు ఈ జ్యోతిష ఖగోళానికి సంబంధించి కొన్ని నక్షత్రాలను చూసి ఏదో నక్షత్రాలు చుక్కలు కలపడం వల్ల ఏవో కొన్ని ఆకారంగా కనబడేసరికి అందులో ఏదో జ్ఞానం ఉందని చెప్పి రాసులుగా పేరును పెట్టి వాటిని మనుషుల మీద ప్రభావం చూపిస్తాయని చెప్పి ఈరోజు మనుషులు భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇక్కడ చదవండి, దేవుడు అన్నాడు ఆకాశంలో నక్షత్రాలు ఎందుకు పెట్టానో తెలుసా? తన మహిమని వివరించడానికి, నీకు వాస్తు చెప్పడానికి కాదు. ఏమండి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది అంటున్నాడు. చూడండి, రాత్రికి రాత్రి ఏం తెలుపుతుంది? జ్ఞానం, జ్ఞానం. ప్రకృతిలో మీరు దేనిని ఆలోచించినా దేవుడు అందులో పొందుపరిచిన మహాజ్ఞానాన్ని మనిషి నేర్చుకోవాలి. కానీ మనిషి ఈరోజు ఏం నేర్చుకున్నాడు? జ్ఞానం నేర్చుకోలేదండి, వాస్తు నేర్చుకున్నాడు, రాశి ఫలాలు నేర్చుకున్నాడు మనిషి, మూఢమైన వాటిని నమ్ముతున్నాడు మనిషి. ఏమండి, దీనివలన ఏదో మనిషికి భవిష్యత్తు తెలిసిపోతుందని, ఈ భవిష్యత్తును బట్టి మనిషి తన జీవితాన్ని నిర్ధారించుకోవచ్చని మనిషి పగటి కళ్ళకి అంటున్నాడరా. అవన్నీ తప్పు, అందులో వాస్తవాలు లేవు, అవన్నీ అబద్ధాలు, అవన్నీ అబద్ధాలు. కానీ ఈరోజు అబద్ధాలను మనిషి నమ్ముతున్నాడు, కారణం జ్ఞానం లేకపోవటం వల్ల. మీకు ఒక విషయాన్ని మీరు ఇక్కడ గమనించండి, దేవుడు ప్రకృతిలో కలుగజేసిన సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వీటి వలన
ఎవరికోసం అని చెప్పాను ఇందాక మనుషుల కోసం దేవుడు ఆదికాండంలో సూచించేటప్పుడు అవి ఏటిని తెలపాలి మనకని రాశాడు కాలములను సమయములను ఏమండి సంవత్సర దిన సంవత్సరాలని మనకి తెలపడానికి దేవుడు చేసాడు అన్నట్టుగా ఆదికాండం మొదటి అధ్యాయం చదవండి వచనం ఆదికాండం మొదటి అధ్యాయం 14వ వచనం దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాకని అవి సూచనలు కాలములు దిన సంవత్సరములను సూచించుటకై ఆ ఉండాలని వాటిని దేవుడు నిర్మించాడు కలిగించాడు అంటే వాటి ద్వారా నువ్వు తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి కాలం తెలుసుకోనాన్న సమయం తెలుసుకోనాన్న ఉదయమైంది నువ్వు మేల్కోవాలి రాత్రి అయింది నువ్వు పండుకోవాలి మధ్యాహ్నం అయింది భోజనానికి రావాలి ఏమండి గడియారాలు ఇప్పుడు వచ్చాయి కాబట్టి టైం చూసి మనం తెలుసుకున్నామండి అవునా గడియారాలు ఈరోజు కనిపెట్టారు కాబట్టి గడియారాలను బట్టి మనం తెలుసుకున్నామండి ఒకప్పుడు మరి కాలాన్ని ఎలా గుర్తించారు వాళ్ళు సూర్యుని బట్టేనండి సూర్యుని బట్టే వాళ్ళు దినాలు క్యాలిక్యులేట్ చేశారు సూర్యుని బట్టే వాళ్ళు సమయాన్ని క్యాలిక్యులేట్ చేశారు నీడను బట్టి కూడా వాళ్ళు సమయాన్ని క్యాలిక్యులేట్ చేశారు ప్రకృతిలో మనకి జ్ఞానాలు నేర్పించడానికి దేవుడు వాటిని చేశాడు మనం కొన్ని తెలుసుకోవాలి సూచన అంటే ఇది ఉదయం ఇది మధ్యాహ్నం ఇది రాత్రి ఇవి తెలుసుకోవడానికి సూచన ఆ సూచన కోసం దేవుడు వీటిని మనకి చేస్తే దీన్ని మరొక సూచనగా మార్చేశారు వాళ్ళు ఏంటది ఏమండి నీకు గ్రహాల బలం నీ మీద పనిచేస్తుంది గ్రహాలు తాలూకా ప్రభావం నీ మీద ఉంది అందులో పలానా గ్రహం శని గ్రహం అది మంచిది కాదట దాని పేరే శని ఏమండి సాటర్న్ ఆ శని ప్రభావం వల్ల ఏమవుతుందటండి మనకంతా శనే మూఢాచారాలు పిచ్చి ఆలోచనలు ఏమిటి మనుషులు బయలుదేరిపోయి కనుక దానివల్ల దేవుడు చేసిన ప్రకృతిని కూడా వీళ్ళు తప్పుడుగా చిత్రీకరిస్తున్నారు ఏమండి గ్రహం ఉంది గ్రహం తిరుగుతుంది గ్రహం తిరగడం వల్ల నీ కలిసి వచ్చేది ఏంటి అంటే నీ జీవితం మీద గ్రహం ప్రభావం ఏమైనా ఉంటుందా శనిగ్రహం ఎక్కడో ఉంది అంగార గ్రహం మనకు మనకన్నా ముందు ఉంది ఏమండి ఈ గ్రహాలు నీ మీద ఎలా పనిచేస్తాయి ఆ పనిచేస్తున్న వీడికి ఎలా తెలుసు ఏమండి దానికి ఏమి పోరా వీడేమి గుర్తు చూపించగలరా మనకి ఊహ అండి వీడు ఊహ కల్పించి లేనిపోని వాటి అన్నింటినీ కూడా చిత్రీకరించి పలానా గ్రహ తాలూకా ప్రభావం మీద పనిచేస్తుంది ఆ పనిచేయడం నీకేం కలిసి రావట్లేదు అంటాడు నీకేం జరగట్లేదు అంటాడు ఏమండి కాలం అనేది అసలు ఎవరి చేతిలో ఉందో తెలుసా గ్రహాల చేతిలో కాదు ఎవరి చేతిలో కాలం ఉందని దేవుడు చెప్పాడు అధిక అపొస్తలుల కార్యాల మొదటి అధ్యాయము అపొస్తలుల కార్యాల మొదటి అధ్యాయము 7వ వచనం చూడండి కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకున్నాడు అంటే ఏ కాలంలో ఏది జరగాలో తండ్రిని బట్టి జరుగుతుంది మర్చిపోకండి గ్రహాల బట్టి కాదు ఏంటి పలానా గ్రహం పలానా దగ్గర ఉండడం వల్ల మీకు ఇది జరిగిందండి అంటాడు ఏమండి రాజశేఖర రెడ్డి చచ్చిపోయినప్పుడు ఏం చెప్పారు వీళ్ళు శాస్త్రవేత్తలు ఏమండి రాజశేఖర రెడ్డి చచ్చిపోయినప్పుడు ఏం చెప్పారు వీళ్ళు అప్పటికి మిస్సింగ్ ఇంకా రాజశేఖర రెడ్డి మిస్సింగ్ అయినప్పుడు వీళ్ళు ఏం చెప్పారు ఏం పర్లేదు రాజశేఖర రెడ్డి గారు బయలుదేరిన కాలాన్ని బట్టి మనం చూస్తే ఆయనకి ఏ ప్రమాదం సంభవించదని ఎవడో ఒక పనికి వాళ్ళని శాస్త్రవేత్త జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్పాడు ఏమండి సీఎం సురక్షితం జ్యోతిష్కుడు షణ్ముఖ శ్రీనివాస్ ఏమండి వాడు ఏమన్నాడంటే వాడు మాటల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సురక్షితంగానే ఉన్నారని ప్రముఖ జ్యోతిష్కుడు కోల్కతా పరిశోధన సంస్థ కేంద్రం ప్రొఫెసర్ షణ్ముఖ శ్రీనివాస్ న్యూస్లో ఆయనకు తెలిపారు ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యమైన సమయం ఆధారంగా టైం అంటే వాళ్ళు లెక్కలు కట్టడం చూడండి సమయం ఆధారంగా ఈ విషయం చెప్తున్నారు ఏమండి హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో సీఎంకు స్వల్పంగా గాయాలే ఉండవచ్చునని చెప్పారు అప్పటికి చచ్చిపోయి 24 గంటలు అయిపోయింది సీఎం సురక్షితంగా ఉన్నాడని దేని బట్టి చెప్తున్నాడు బయలుదేరిన కాలమా టైం ఏముంది నువ్వు బయలుదేరిన టైము నువ్వు బయలుదేరిన టైం మంచి చెడ ఉంటుందా ఏమండి నువ్వు బయలుదేరిన టైం మంచిదో చెడ్డదో కూడా ఉంటుందా కాలము దేవునిది కాలము దేవుని సమయంలో ఉంది కనుక కాలాన్ని శాసించడానికి మనిషి ఎవరు ఈ కాలం మంచిదని ఈ కాలం చెడ్డదని ఏమండి సహజంగా మన భారతీయులకు ఉన్నాయంటే ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు పిల్లొడ్డు వచ్చింది అనుకోండి వెనక్కి వెళ్ళిపోతాం అలా ఏ మంచి కాలం కాదండి ఏమండి దానికి వీళ్ళు పెట్టే పేరు అంటే రాహుకాలం అంటే అండి
అంటే మంచి కాలం కాదు ఇది, నీకు కలిసి వచ్చే కాలం కాదు ఇది. పిల్ల ఎదురు వచ్చింది కాదు, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ అప్పుడు రావాలి కొంతసేపు కూర్చొని. ఏమండి ఎవరన్నా వచ్చినా తుమ్మారు అనుకోండి, ఇంకోసారి తుమ్మమంటారు. ఏ అంటే రెండు సార్లు తుమ్మితే కానీ అవదా? ఆడికేదో ముక్కులో ఎలర్జీ ఉండడం వల్ల ఆడికి కచ్చిగా తుమ్మాడు. అంటే మనిషి ఎంత బుద్ధిహీనుడో ఆలోచించి, పిల్లి అక్కడ ఏదో చేప మొక్క కనబడిందో ఏదో ఎలక ఎలక పరిగెట్టం కనబడిందో ఆ దూక్కుంటూ వెళ్ళింది. పోనీ అలాగని పిల్లి ఎదురు వచ్చినంత మాత్రాన్ని వెళ్ళి యాక్సిడెంట్ కాలం లేరా? ఏమండి సురక్షితంగా ఇంటికి వచ్చేస్తావు నువ్వు పిల్లి ఎదురానంత మాత్రాన? ఎంతోమంది చాలా మంది అమ్మాయి నువ్వు ఎదురా అంటారు, అంటే వాళ్ళ ఆవిడ్ని వాళ్ళ ఆవిడని ఎదురమ్మంటారు, ఎదురు వస్తారు. ఎదురు వచ్చినప్పుడే చాలా మంది బయటకు వెళ్ళి వచ్చారు యాక్సిడెంట్లో. అలాగని ఆవిడ చెడ్డదా? ఆవిడదేం కాదండి ప్రమాదం. నువ్వు రోడ్డు మీద తిన్నాక వెనక ముందు చూసుకోకుండా సిగ్నల్ చూసుకోకుండా డ్రైవింగ్ చేస్తే తప్పు నీది. అంతేగాని దాన్ని ఎవరో బ్లేమ్ చేస్తాం. ఈరోజు నాకు యాక్సిడెంట్ అవ్వడానికండి మా ఆవిడ ఎదురు రాలేదండి నాకు. మీ ఆవిడ ఎదురు రాకపోవడం కూడా కారణం, నువ్వు సరిగ్గా బండి నడకపోవడం కారణం, నువ్వు అతి వేగంగా రోడ్డు మీద ప్రయాణం చేయడం ప్రమాదం. కనుక మనిషి ఏమనుకుంటాడంటే తాను చేసిన తప్పులను వాడు గుర్తించకుండా నేరాన్ని ఎవరి మీదో నెట్టేస్తున్నాడు. ఎవరి మీద అంటే కాలం మీద నెట్టేశాడు. కాలం మీద అంటే ఎవరి మీద నెడుతున్నాడు అనమాట? దేవుడి మీద నెడుతున్నాడు. ఏమండి దేవుడు తప్పుడా? దేవుడు చెడ్డవాడా? కాలం తన చేతిలో ఉంది, కాలాన్ని తప్పు పడ్డానికి మనిషి ఎవడు? ఏమండి కనుక దానికి గ్రహాల ప్రభావం, దానికి చుక్కల ప్రభావం ఇవేవి కారణం కావు. మనిషి స్వతహాగా తన తప్పుకు తనే కారకుడు. మనిషి ఏ తప్పు చేసినా తన తప్పుకు తనే కారకుడు అవుతాడు, కానీ మరొక వ్యక్తి కారణం కాడు. తెలుసుండు నువ్వు నేరం చేశావు కాబట్టి నువ్వు నేరస్తుడివి, నేరం నీది. నేరం మరొకల మీద నెట్టద్దు. నువ్వు నేరాన్ని తప్పించుకోవడానికి మరొకల మీద నేరాన్ని నెడతావేంటి? ఏమండి నా కాలం కలిసి రాలేదండి. ఏమండి మీరంటే ఏటండి నా టైం బాగాలేదండి అంటాడు. నీ టైం బాగాలేదా? టైం బాగానే ఉందే, నువ్వు బాలేవు, నీ ఆలోచన బాగాలేదు, నీ ప్రయత్నం బాగాలేదు. ఏమండి కనుక మనిషి చేసిన తప్పుని టైం మీద నడుతున్నాడు, అది ఎంతవరకు సబబు కాదు, అది ఖచ్చితమైనది కాదు. కనుక వీళ్ళు చెప్పిన సిద్ధాంతాలు కానీ వీళ్ళు చెప్పిన థీరీలు కానీ బైబిల్ దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది దానికి. కనుక కాలాన్ని తప్పు పట్టే జ్ఞానం అధికారం మనిషికి లేదు. అపొస్తల కార్యములు 4:27 ఏవి ఏ కాలమందు జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో. ఏమండి ఏమంటాడు మళ్ళీ చదవండి. ఏమి జరగవలనని నీ హస్తము నీ సంకల్పము ముందు నిర్ణయించెనో. దేవుడు నిర్ణయిస్తాడండి. అంటే కాలం ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది. కనుక నువ్వు పాడు చేసుకుంటే నీ కాలాన్ని దేవుడు తీసేస్తాడు, నువ్వు మంచిగా ఉపయోగించుకుంటే దేవుడు నీ కాలాన్ని ఇస్తాడు. ఆయన చేతిలో ఉంది కాల పరిమితి. కానీ మనిషి ఏమంటున్నాడు ఈరోజు? దాని గ్రహాల మీదకి నడుతున్నాడు, చుక్కల మీదకి నడుతున్నాడు, ఇవి తప్పు అని చెప్పి అంటున్నాడు. ఏమండి మరొక మాట చూడండి, అపొస్తల కార్యాలు 3:21 అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును. దేనికైనా కుదురుబాటు కాలం వస్తుంది, నువ్వు చెప్పాలేంటి? ఏమండి వచ్చే సంవత్సరం అంతా మీకు బాగుంటుందండి, ఏమండి ఈ సంవత్సరం అంతా మీకు సరిగ్గా జరగదండి, నువ్వెవరు చెప్పడానికి? కుదురుబాటు కాలం రావాలి దేనికైనా సరే. ఏమండి ఒళ్ళో ఉన్న పిల్లాడిని చూసి ఈ పిల్లాడు కొద్ది నెలల్లో నడుస్తాడు నువ్వు చెప్పాలేంటి మాకు తెలీదా? ఏమండి అన్నిటికీ కుదురుపాటు కాలం వస్తుంది, వాడు లేచినప్పుడు ఎదిగినప్పుడు వాడు కాళ్ళు బలం వచ్చినప్పుడు వాడు నడుస్తాడు పరిగెడతాడు గెంతుతాడు అన్నీ చేస్తాడు, ఇది భవిష్యత్తా? ఏమండి ఇతను రెండు కాళ్ళ మీద నిలబడతాడండి, ఇది భవిష్యత్ ఏంటిది? పిచ్చోడు అలా చెప్పేది అది మేధస్సు కాదు జ్యోతిష్యం కాదు అది. కనుక సంభవింపబోయేది నువ్వు చెప్పగలగాలి. రేపేం జరుగుతుంది నువ్వు చెప్పు, చెప్పగలడు మనిషి ఈరోజు? అందుకే బైబిల్ సవాలు విసిరింది. ఏమని బైబిల్ ఏమని సవాలు విసిరింది? సామెతల గ్రంథం 27:1 రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. అసలు రేపు సంగతి వదిలే, ఈరోజు ఏం జరుగుతుంది నీకు తెలియదు అని సరే దేవుడు మళ్ళా చదవండి ఆ మాట. అసలు రేపటి దినమును గూర్చి అతిశయించొద్దు, ఏ దినమున ఏది సంభవించునో
అది నీకు తెలియదు. ఏమండి, నిన్న మనతో పాటు ఉన్నాడు, క్లాసులో ఉన్నాడు, ఉదయానికల్లా చచ్చిపోతారనే వ్యక్తిని ఊహించాడా? ఏమండి, పోనీ అతని బంధువులను ఊహించారా? తెలియదు మనకి, ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఉదయానికి చనిపోయాడు పాపం, ఫిట్స్ వచ్చేసింది, గజగజ కొట్టేసుకున్నాడు పాపం. ఏమండి, ఎప్పుడు రాలేదు, అది మొదటికి వచ్చిందో ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి ఆ వ్యక్తి మృతి చెందాడు. కారణం మనకు తెలీదు, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఏ శాస్త్రవేత్త చెప్పగలడు, ఏ జ్యోతిష పండితుడు చెప్పగలడు? చెప్పండి, పలానా వ్యక్తికి పలానా జరుగుతుందని. బైబిల్ సవాలు విసిరింది, ఎవ్వరు రేపటిని గురించి ఏం జరుగుతుందో చెప్పలేరు అని. మరి వీడెలా చెప్తున్నాడు రేపు పలానా జరుగుతుందని? ఒకవేళ నిజంగా రేపు భవిష్యత్తు ఏం జరగబోతుందో ఈ జ్యోతిష పండితులకు తెలిసినప్పుడు ఏమండి, ప్రజలకు మేలు చేయొచ్చు కదండి. పలానా చోట భూకంపం వస్తుందర్రా జపాన్ ప్రజలారా, మీరంతా వచ్చేయండి. సునామీ రాబోతుందారా మీకు, మీరంతా వెళ్ళిపోండి, ఖాళీ చేసి వెళ్ళిపోండి అని ముందుగా భవిష్యత్తు చెప్పొచ్చుగా? ప్రమాదాలను అరికట్టొచ్చుగా? జరిగిన తర్వాత చెప్తారండి వీళ్ళు. ఏమండి, కనుక జరగబోయేదాన్ని ముందుగా చెప్పేవాడేనండి పండితుడు. జరగబోయేదాన్ని ముందుగా చెప్పగలగాలి, అప్పుడు నువ్వు నువ్వు పండితుడు అని ఒప్పుకుంటాం మేము. బైబిల్ అంటుంది అసలు ఎవరు చెప్పలేరా, ఎందుకంటే కాలం ఆయన ఆయన చేతిలో ఉంది. ఎప్పుడు ఎవరు లేచిపోవాలో, ఎప్పుడు ఎక్కడ ఏ విపత్తు జరగాలో, ఎప్పుడు ఏది మంచి జరగాలో అన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి. నువ్వెవరు నిర్ణయించడానికి? పలానా గ్రహం బట్టి నీకు కీడు జరుగుతుందనో, పలానా గ్రహం బట్టి నీకు మేలు జరుగుతుందనో నువ్వు అనకూడదు. ఏమండి, మరో మంచి మాట చూడండి, యాకోబు పత్రిక 4:13-14. యాకోబు పత్రిక 4:13-14. రేపేమి సంభవించునో మీకు తెలియదు, నీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే. సామెతల్లో క్రీస్తు పూర్వం అదే చెప్పాడు, క్రీస్తు తర్వాత యాకోబు పత్రికలో దేవుడు అదే చెప్తున్నాడు. రేపేమి సంభవించునో నీకు తెలియదు. మనిషి నీకు టైం తెలీదయ్యా, నీకు తెలిసిందల్లా ఏంటి, జరుగుతున్న దాన్ని నువ్వు చూసి చెప్పగలుగుతున్నావు అంతే. సూర్యుడు నన్నెత్తుకొచ్చాడు, అది మిట్ట మధ్యాహ్నం. సూర్యుని తూర్పును పొడుస్తున్నాడు, అది ఉదయం. సూర్యుడు పశ్చిమాన్ని అస్తమిస్తున్నాడు, అది సాయంత్రం. చూసిన దాన్ని నువ్వు చెప్పగలవే గాని చూడకుండా పలానా అప్పుడు పలానా జరుగుతుంది అని మనిషి దానిని ముందుగా ప్రవచించలేడు. ప్రవచనం అంటారు దాన్ని, ప్రవక్త అన్న అదే. అంటే భవిష్యత్తుని చెప్పేవాడు. ప్రవక్త అంటే ఏంటి? భవిష్యత్తుని చెప్పేవాడు. ఈ మధ్యన మన క్రైస్తవుల్లో కూడా ఈ జ్యోతిష్కులు బయలుదేరారు. ఆలేనండి, ప్రతివాడు ప్రవక్తను పేరు పెట్టుకుంటాడు. మరి ప్రవక్త అనుకున్నప్పుడు నువ్వు భవిష్యత్తు చెప్పాలి. ఏమండి, అగబ్ అనే ప్రవక్త వచ్చాడు, వచ్చినప్పుడు ఏం చెప్పాడు? భూలోకమందంతా కరువు రాబోతుందని చెప్పాడు అగబ్ అనే ప్రవక్త. అంటే భవిష్యత్తును చెప్పగలగాలి ప్రవక్త అన్నవాడు. అంటే ఈరోజు క్రైస్తవులలో కూడా ఇలాంటి దొంగ బాబా లాంటి వాళ్ళు బయలుదేరి క్రైస్తవులను కూడా వాళ్ళు లోపరుచుకుంటున్నారు. పలానప్పుడు పలానా జరుగుతుంది, నీకు మేలు జరుగుతుంది, నీకు పిల్లలు పుడతారు, ఇలాంటి వాగ్దానాలన్నీ చేసి ఈ సంవత్సరం అంతా నీకు దీవెనకరంగా ఉంటుంది. ఏమంటే సంఘాల్లో వాగ్దానాలు ఇస్తారు కదా, డిసెంబర్ 31 నాడు, జనవరి 1 నాడు కూడా గుడికి వెళ్ళిన వెంటనే అందరికీ వాగ్దానాలు రాసిస్తారు. ఏమండి, ఆ వాగ్దానం అంతా కూడా నిజంగా బాగుంటావు నువ్వు సంవత్సరం అంతానా? ఏమిటి సంవత్సరం అంతా నాకు ఏ ప్రమాదం జరగకుండా, ఏ రోగం రాకుండా ఆనందంగా ఉంటానని ఎవరిని చేతులెత్తగలరా వాగ్దానాన్ని బట్టి? వాగ్దానాలు అన్నీ మంచిగా ఉంటాయి. యెహోవా నిన్ను కాపాడు, యెహోవా కొనుక్కోడు, నిద్రపోడు అని వాగ్దానం వస్తుంది నీకు. ఆ వాగ్దాన్ని బైబిల్ పెట్టుకుంటావు, ఈలోపు ఏమవుతుంది? యాక్సిడెంట్ అయిపోతావు. అయితే మరి నిన్ను కాపాడు యెహోవా కురుకుని నిద్రపడి కురికిసరేంటి, నువ్వు యాక్సిడెంట్ అయిపోతే? అంటే ఆ వాగ్దానం అసలు అది వాగ్దానమా, దేనికన్నాడు, ఎందుకు అన్నాడు, ఎవరితో చెప్పిన మాట, ఇవన్నీ ఆలోచించాలిగా. అంటే క్రైస్తవుల్లో కూడా ఇలాంటి నమ్మకాలు బయలుదేరాయి. బయటవాడు వాడు ఎలాగ జ్ఞానం లేనివాడు, వాడని నమ్ముతున్నాడు, చుక్కలు చూస్తున్నాడు, గీతలు గీసుకున్నాడు, పిచ్చోడు, ఏవో ఆకారాలు పెట్టుకున్నాడు, ఏవేవో అనుకున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? బైబిల్ చదివిన వాడు కూడా, జ్ఞానవంతులై ఉండవలసిన వాడు కూడా ఈరోజు ఇలా ప్రవర్తిస్తున్నాడంటే వాడికి ఏమీ అర్థం కాలేదు. ఇంకో మంచి మాట చూద్దాం చూడండి, సామెతల గ్రంథం 20:24. సామెతల గ్రంథం 20:24. ఒకరి నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోవున్నది ఒకడు ఇట్లు తెలుసుకొనగలడు. ఎవడండి జ్యోతిష పండితుడు? పలానా వ్యక్తికి పలానా నెలలో పలానా జరుగుతుందని ఎవడండి చెప్పగలడు? నీ వ్యాపారంలో అభివృద్ధి? ఏమండి, ఇటు ఉంగరం పెట్టుకుంటే వ్యాపారం అభివృద్ధి చెందిపోద్దండి? రాయి ధరిస్తే నీకు పిల్లలు పుట్టేస్తారండి,
హారం మెడలో వేసుకున్నంత మాత్రం నీ కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయండి. పిచ్చి నమ్మకాలు ప్రజల్లో బయలుదేరి వ్యాపారం చేసుకోవడానికి ప్రజల బలహీనతలు వాడు బేస్ చేసుకొని వాడు అమ్ముకుంటున్నాడండి. కానీ నమ్ముతున్నారండి ఈరోజు ప్రజలు. దాన్ని ఇస్తున్న టీవీ ఛానల్ వాళ్ళు ఏమన్నా చెప్పండి. అసలు టీవీ ఛానల్ అలాంటి ఇవ్వచ్చా? వాడు డబ్బులు కావాలి, నాకు రాళ్ళు కావాలి, వీడు ఏ తప్పుడు ప్రకటించినా పర్లేదు. వ్యాపారస్తులు, వాడు అమ్ముకోవడానికి వ్యాపారం చేస్తున్నాడు. టీవీ మీడియా వాడు మెరుగైన సమాజం కోసం చెప్పి వీడు కూడా వ్యాపారం కోసం అలాంటి అడ్వర్టైజ్మెంట్లు అనే ఇస్తున్నాడు. అవసరమా? నువ్వు మెరుగైన సమాజాన్ని ఇవ్వాలంటే ఇలాంటివన్నీ అరికట్టలు నో, ఇవి మేము ఒప్పుకోం, మేము ఇవ్వం ఇలాంటివి. కానీ ఆడు ఒప్పుకోడా? డబ్బులు కావాలి అడిగి. అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి కొన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నాడు వాడు వీడికి. రోజు మధ్యాహ్నం పూట ఇవ్వడానికి, వార్తలు లేనప్పుడు అర్ధరాత్రి పూట వేయడానికి. అర్ధరాత్రి పూట వేయండి టీవీ ఛానల్. ఇదిగో ఇవే న్యూస్. రాళ్ళు అమ్ముకునేవాడు ఏమండి, రాసులు అమ్ముకునేవాడు, గాజులు అమ్ముకున్నాడు, హారాలు అమ్ముకున్నాడు, ప్రతివాడు బయలుదేరుతున్నాడు ఈరోజు టీవీలో. కారణం ప్రజలకు జ్ఞానం లేకపోవడం, వీడి బలహీనతలు చూసేవాడు సొమ్ము చేసుకున్నాడు. కనుక ఇక్కడ దేవుడు ఏమన్నాడు, తనకు సంభవింపబోన్నది నరుడు ఎట్లు తెలుసుకోనగలడు? నువ్వు ఎంత జ్యోతిష పితామహుడు అయినా నువ్వు చెప్పలేవు నాయన అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏమండి? అలాగే ప్రసంగ గ్రంథం 8వ అధ్యాయం 7వచనం చూడండి. బైబిల్లో మరొక మంచి మాట, ప్రసంగ గ్రంథం 8వ అధ్యాయం 7వచనం, సంభవింపబోవున్నది నరులకు తెలియదు. దేవుడు చెప్పారండి. మనంత ధైర్యంగా జ్యోతిష పండితులు ఎందుకు సవాలు చేయగలుగుతున్నా తెలిసేది. కొన్ని దేవుడు మనకు రాయించిన ఈ మాటలేనండి. బైబిల్ కల్పిత గ్రంథం కాదండి. బైబిల్ కల్పిత గ్రంథం అయితే ఈరోజు ఏ రోజు ప్రజల మధ్య నవ్వుల పాలు అయిపోదాం మనం. అన్నిటికీ నిజ నిర్ధారణకు నిలబడేది బైబిల్ కాబట్టే ఇంత ధైర్యంగా బైబిల్ పట్టుకొని మనం నిరూపించగలుగుతున్నాం ప్రజల మధ్య. ఏమని దేవుడు మనకు మాటిచ్చాడు, ఏమని నాయన ఎవరికి తెలియదురా భవిష్యత్తు, నేను చెప్తున్నానగా. దేవుడు మాట మీద మీకు నమ్మకం ఉంటే మీరు చెప్పాలి. ఏమని? రేపేమి సంభవించునో, సంభవింపబోనది నరులకు. నరులు అంటే అందులో జ్యోతిష పండితుడు ఉన్నాడా? అందులో ఇండియా పండితుడు ఉన్నాడా? అమెరికా పండితుడు ఉన్నాడా? ఏ పండితుడైనా కానివ్వండి, మనిషి అన్న వాడికి, నరుడు అన్న వాడికి ఏం తెలియదండి? సంభవింపబోవున్నది నరులకు తెలీదు. అది ఎలాగూ సంభవించునో వారికి తెలియజేయగలవారు ఎవరు అని దేవుడే ప్రశ్నిస్తున్నాడు. పోనీ ఎవడని చెప్తాడా? ఎవడని చెప్తాడా? ఎవడని చెప్తాడా? ఎవడైనా చెప్తాడా ఎలా జరుగుతుందో? ఏమండి పలానా ప్రమాదం జరుగుతుంది అని నువ్వు చెప్పేటప్పుడు ఎలా జరుగుతుందో కూడా చెప్పాలిగా. భవిష్యత్తు తెలిసిన వాడికి అంతా తెలియాలా వద్దా? ఏమయ్యా మరి ఒక 3 నెలలు నీకు పెద్ద ఆపద ఉందయ్యా అంటాడు భయపెట్టడానికి. నీకు 3 నెలలో పెద్ద ఆపద ఉంది అంటాడు. ఏంటండి ఆపద అంటే? ఆపద ఉందయ్యా అంటాడు. ఎలాంటి ఆపదే చెప్పడం? నీకు బసుగుద్దుతుందా, రోగం వస్తుందా, పాంగ్ కరిసేస్తుందా, ఆపద అంటే ఇటు చెప్పడం. ఎందుకంటే ఇటు తెలియదు కనుక. ఈరోజు ఎవరినైనా ప్రశ్నించండి, ఆపద జరుగుతుందండి, ఈడేంటంటే ముందు ఎలా జరుగుతుంది నేను అడగడు. అబ్బా ఆపద జరుగుతుంది, ఇంతకీ ఆపద నేను తప్పించుకోవడం ఏం చేయాలండి అని అడుగుతాడు. ఇప్పుడు అప్పుడు వీడు లైన్లోకి రాకుండా అనమాట, ఇప్పుడు నీకు శాంతి చేయాలి, ఆపద తప్పించాలంటే ఏం చేయాలి? శాంతి. మరి శాంతి చేయాలంటే ఫ్రీగా, నో ఫ్రీగా చేయడం మళ్ళీ శాంతి ఏమండి? దానికి డబ్బులు ఖర్చు అవుతాయి, దానికి మళ్ళీ అడిగి ఫీజు కట్టాలి. ఆ ఫీజు ఎందుకు? నీకు శాంతి అన్న శాంత పాడా. ఆడింట్లోని శాంతికి ఇవ్వడానికి ఆ డబ్బులను పోగేస్తున్నాడు. నీకు అశాంతిని మిగిల్చి వాడు శాంతి చేకూర్చుకోవాలనుకుంటున్నాడు. నువ్వు ఆ కంగారుతో బెంబేలెత్తివా, అయ్యబాబు నాకేదో అశాంతి మనశ్శాంతి రాకుండా పోయే పరిస్థితి వచ్చేసింది, అర్జెంటుగా శాంతి చేయించండి అంటావు. అప్పుడు వెంటనే ఎంత? ఒక 2000 పట్టాడు, ఒక 5000 పట్టాడు, లేదా 10000 పట్టాడు అంటే వాడు రేంజ్ బట్టి. వాడు జ్యోతిష పండితుడు అనుకో, పితామహుడు అనుకో, ఏమంటే వాడు పెద్దవాడు ప్రొఫెసర్ అనుకో, ఇక అస్ట్రాలజికల్ ప్రొఫెసర్ లాంటాడు అనుకోండి, ఇలాంటి పప్పుచారు గాడు అయితే ఒక 50000 పట్టాడు శాంతి చేయడానికి. అంటే ముందు నీ వాళ్ళకొని చూస్తాను, నువ్వు కారులో వచ్చావు సైకిల్ మీద వచ్చాడు చూస్తాడు. సైకిల్ మీద అనుకో ఒక 500 చేతిలో పెట్టా అంటాడు. నువ్వు కారులో వచ్చారుకో ఓ 10000 ఇవ్వండి అంటాడు. అంటే నీ సామర్థ్యాన్ని బట్టి, నీ స్తోమతను బట్టి ఆ డబ్బులు అడుక్కునేవాడు, నిన్ను భయపడి డబ్బులు గుంజేవాడు. రోడ్డు మీద పోలీసులు కనబడితే డా బండి ఆప అంటాడు. అంటే సరికి లైసెన్స్ ఉందా? ఉందండి. ఆడు చూస్తాడు లైసెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ కట్టావా? ఉందండి కట్టేశానండి. ఓకే మరి ఇటు దగ్గర ఏం లేదు, హెల్మెట్ ఎందుకు పెట్టలేదు అంటాడు. ఆడు డబ్బులు కావాలి ఏదో ఒకటి, ఆ డబ్బులు కావాలి కాబట్టి ఏం చేయ, నువ్వు హెల్మెట్ పెట్టిన కారణంగా నీకు ప్రభుత్వ పరంగా 1000 రూపాయలకి ఫైన్ అవుతుంది. 1000 రూపాయలు ఏడు సార్, 100 రూపాయలు 200 తీసుకుని ప్లీజ్ ప్లీజ్. ఆడు ప్రభుత్వానికి 1000 రూపాయలు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఇడికి 200 100 రూపాయలు చేతిలో పెడితే చాలు. అందుకే ఆడు నిన్ను అడిగాడు, నీకు హెల్మెట్ పెట్టుకోపోయినా కష్టమే లేదు, ఆడికి కావాల్సింది నీ జేబులో 100. అప్పుడు ఏం చేస్తాడు? వెంటనే 100 తీసుకుంటాడు, వెళ్ళిపోమంటాడు. అంటే వాడికి కావాల్సింది ఏంటి? డబ్బు కావాలి వాడికి. వాడికి డబ్బు కావాలండి. ఒక పోలీసు వాడు ఎలాగైతే మనుషులు భయపెట్టి డబ్బులు గుంజుతున్నాడో, ఈరోజు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు?
ఈ జ్యోతిష పిత పండితులు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మనుషులను భయాందోళనకు గురి చేసి మీకు శాంతి చేకూరాలంటే నేను పూజ చేయాలి, పూజ చేయాలంటే దాని డబ్బులు ఖర్చు అవుతాయి, డబ్బులు నాకు ఇవ్వండి అన్నారు. ఇది హిందువులోనే కాదని క్రైస్తవులు కూడా ఉంది. ఏమని ఆ దినకర లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తాం 5,000 పంపండి. స్కీమ్ అది, ఒక హోటల్లోకి వెళ్ళేసరికి ఇడ్లీ పూరి ఏమండి వడ టీ దోశ ఎలాగైతే రేట్లు ఉంటాయో అలాగే వీళ్ళ దగ్గర కూడా ఏముంటాయంటే చిట్ట ఏంటది, మీ కుటుంబ ప్రార్థన కోసం ఎంత, యవనస్తుల కోసం ఎంత, ఏమండి మీ పిల్లల కోసం ఎంత, ఏడు మిను. అప్పుడు నువ్వు ఆ డబ్బులు పంపిస్తే వీడు ఏం చేస్తాడట, వీడు శాంతి చేస్తాడు. అంటే వాళ్ళ భాష హైందువుల భాషలో శాంతి, వీడి భాషలో ప్రార్థన. ఏడు టవర్కి ప్రార్థన చేస్తాడు, ప్రేయర్ టవర్లు కట్టించాడు, కట్టించి ఏం చేస్తాడు దేవుడిని శాంతి చేస్తాడు. అంటే నువ్వు దుర్మార్గుడు అయినా పర్లేదు, వీడు ప్రార్థన చేస్తే నీకు శాంతి ఇచ్చేస్తాడు దేవుడు. అవునా? టైం ఎవరి చేతిలో ఉంది? ఎవడ ప్రార్థన చేసినా తొక్క తీసేసి టైం వచ్చినప్పుడు దేవుడు ఎవడికైనా తొక్క తీసేస్తాడు. లేపేయాల్సిన టైం వచ్చినప్పుడు ఎవడినైనా లేపేస్తాడు దేవుడు. అంతేగా నువ్వు ప్రార్థన చేశాను దేవుడు ఆపాడు ఎవడిని. అంటే వీళ్ళు చూసారు ఎలా దోచుకున్నారు, వీళ్ళు వీళ్ళు కూడా ప్రజలను భయపెట్టి మీకోసం ప్రార్థన చేయాలంటే, మీ కుటుంబ క్షేమంగా ఉండాలంటే మాకు డబ్బులు పంపించండి మేము ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఆడికి వీడికి తేడాటి మీరు చెప్పండి. భయపెట్టి డబ్బులు గుంజుతున్న జ్యోతిష్కు పండితుడికి, ప్రజల కోసం ప్రార్థన చేస్తా అని చెప్పి బలవంతంగా కుటుంబం కింద ఎవరస్తుల కింద పసిబిడ్డల కింద అని డబ్బులు ప్రార్థనలు గుంజుతున్న వీడంత చెప్పండి. ఒకటే, వీడికి కావాల్సింది డబ్బే, వాడికి కావాల్సింది డబ్బే. కనుక దానికోసం బ్రతుకుతున్న వీళ్ళు దేవుడిని అడ్డం పెట్టుకుంటున్నారండి. ఎందుకంటే అమాయకుడు దేవుడే కదా మాట్లాడు. ఇప్పుడు కాస్ట్లీ బెగ్గింగ్ అంటారు దీన్ని, చెప్పాను కదా కాస్ట్లీ బెగ్గింగ్ అంటే మామూలుగా అయ్యా అఖిలేస్తుంది ఒక రూపాయి అవతల బా అంటారు. అదే నువ్వు దేవుడు ఫోటో ఒక పటం పెట్టి బొట్టు పెట్టి ముందు దేవుడు బొమ్మ పెట్టి నేను తిరుపతి వెళ్తానండి మీ వేసే చందా నేను అక్కడ ఉండిలో వేసేస్తానంటే అప్పుడు ఏం చేస్తాడు, ఆ దేవుడు ముఖం చూసి అమ్మ వీడు తిరుపతి వెళ్తున్నాడేమో అని చెప్పి అప్పుడు నీ జేబులో డబ్బులు తీసేస్తా వాడికి. అంటే ఏదో పూజ చేస్తాడని, ఏదో నువ్వు వెళ్ళకపోతున్నా కదా కనీసం వీడు వీడు వెళ్ళేస్తే ఆ పుణ్యం నాకేదో వచ్చేద్దాం ఒక రూపాయి వేస్తావు ఏమండి. అంటే దేవుడు మధ్యవర్తులుగా చేసుకున్నారు వీళ్ళు. 4 రాళ్ళు సంపాదించడానికి దేవుడు ఒక మీడియట్, అంటే పెద్ద అడుక్కునేవాడు ఎవడంటే దేవుడే మొదట. అంటే నా ముఖం చూసి వేయకంటారా డబ్బులు, నా ప్లేట్లో ఒక పెద్ద ముష్టోడు ఉన్నాడు వీర ముష్టోడు వీడు ముఖం చూసి వేయండి అని. అందుకే దేవుడు ఫోటో పెట్టి దండుకునే కాస్ట్లీ బెగ్గర్స్ వీళ్ళు. రోడ్డు మీద తిరిగి చిన్న బెగ్గరు, గుడిలో పాస్టర్లు చందాలు వేసుకొని సిలువులు చూపించి అడుక్కునే పెద్ద బెగ్గర్లు వాళ్ళు. దేవుడు పేరు చెప్పి డబ్బులు దండుకుంటారు, చూసారా ప్రార్థన చేస్తాం మీకోసం డబ్బులు ఇవ్వండి అని. వీళ్ళంతా దేవుని పేరట దగా చేస్తున్న వాళ్ళు. కనుక ఎప్పుడు ఏం జరుగుతుందో అసలు ఎవరికి తెలియనప్పుడు, ఎవడో వచ్చి పలానేటప్పుడు నీకు కీడు జరుగుతుంది, నీకు మేలు జరగాలంటే నా కోసం నీకు శాంతి చేయాలి నాకు డబ్బులు అని అడుగుతున్నాడంటే అది అబద్ధం అండి. అది బైబిల్ చెప్పేసింది మనకి. ఇంకో మంచి మాట చూడండి, ప్రసంగి గ్రంథం 3:22 ప్రసంగి గ్రంథం 3:22 తమకు తర్వాత జరుగు దానిని చూచుటకై నరునిగులకు తెలియజేయగలవారు ఎవరు, నరులకు తెలివిచ్చేవాళ్ళు ఎవరు. మరో మంచి మాట అదే ప్రసంగి గ్రంథం చూడండి 6:12 ప్రసంగి గ్రంథం 6:12 నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకుని మనుషులు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. ఏమండి వారికి ఏది క్షేమమో ఎవరికి తెలుసు అంటున్నాడు. పలాంటప్పుడు నీకు మేలు జరుగుతుందయ్యా, నీకు రాబోయే కాలం అంతా కూడా మంచి కాలమయ్యా అంటాడు. ఏంటి మంచి కాలం, ఎలా తెలుసు నీకు మంచి కాలం అని, ఏం జరుగుతుందని నీకు ఎలా తెలుసు మంచి కాలం అని. అంటే ఎలా మాయ చేస్తున్నాడు చూసారా, నీకు రాబోయేదల్లా మంచి కాలం అంటాడు, రాబోయేదంతా దుష్టకాలం అంటాడు. ఏదో ఒక విధంగా మనిషిని మాయ చేసి 4 రాళ్ళు వాడు జోబులోంచి సంపాదిద్దామని వీడు చేస్తున్న ఎత్తుగడ, దాని పేరే జ్యోతిష్యం, దాని పేరే జ్యోతిష్యం అండి. దానికి రాశులను పేరు పెట్టారు, ఫలాలను పేరు పెట్టారు, రాళ్లను పేరు పెట్టారు, ఏమండి గ్రహాలను పేరు పెట్టారు. ఇంతకీ గ్రహాలు తిరుగుతుంది ఎవరి కోసం, మనిషి కోసం. గ్రహాలన్నీ వాటి వాటి స్థానాల్లో ఉండటం వల్ల ఏం జరుగుతుంది, ఏమండి విశ్వం అంతా ఒక ధర్మంలో ఒక చక్ర రూపంలో ఒక క్రమమైన పద్ధతిలో వెళుతుంది. వీడేమని భయపడతాడు, ఏమండి నీకు కొన్ని గ్రహాలు అడ్డొచ్చాయ్యా, నీకు మేలు జరగకుండా కొన్ని గ్రహాలు అడ్డుతున్నాయి. ఈడేమి అడ్డు తొలగిస్తాడని చేతి పక్కెట్టి, ఈడేమి పక్క తొలగిస్తాడు ఏ గ్రహాన్నైనా సరే, ఆ గ్రహం ఎలాగుంటుందో ఏదో వీడికి తెలీదు. కానీ వీడు ఎక్కడి నుంచి చెప్తాడు కొన్ని గ్రహాలు నీకు అడ్డు వస్తున్నాయని, వీడికి కనబడుతుందా
ఇలాంటి మాయమాటలు చెప్పే ప్రపంచంలో బ్రతుకుతున్నారు వాళ్ళు. అందుకే అలాంటి వాడి కోసం దేవుడు అంటున్నాడు, ఎవరికి తెలియదయ్యా నీకు మంచి కాలం ఎప్పుడు వస్తుందో చెడు కాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు అంటున్నాడు దేవుడు. ఇంకో మంచి మాట చూడండి, ప్రసంగ గ్రంథం 9:12, ప్రసంగ గ్రంథం 9:12, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. ఏమండి భవిష్యత్తు చెప్పేవాడు తాను ఎప్పుడు చచ్చిపోతాడో తనకు తెలీదా? నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు భవిష్యత్తు చెప్పగలరా ఎవరైనా? మీరు ఎప్పుడు చచ్చిపోగలరా ఎవరైనా భవిష్యత్తు చెప్పగలరా? ప్రపంచంలో ఎవరు భవిష్యత్తు చెప్పలేరారా? అందుకే దేవుడు ఏమన్నాడు, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు, తెలీదు. ఏదో భవిష్యత్తు చెప్తాను అంటున్నాడు. ఇంతకీ ఎప్పుడు చచ్చిపోతావో ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఎప్పుడు ప్రాణం పోద్దా ఎవరు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? అంటే భవిష్యత్తు తెలీదా వీడికి? ఇక్కడ జ్యోతిష్యం పనిచేయదా? ఇక్కడ గ్రహాలు వీడికి సూచనలు ఇవ్వా? ఇక్కడ నక్షత్రాలు వీడికి జ్ఞానోదయం కలుగు చేయవా? లేవర్రా. తప్పుడు మాటలు వింటున్నారు వీళ్ళంతా కూడా. అమాయకులైన వాళ్ళందరూ కూడా ఇలాంటి మూఢనమ్మకాల్లోనికి మూఢాచారాల్లోనికి వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా కూడా. ప్రజల బలహీనతలు కదర్రా. ప్రతిదాన్ని మనిషి నమ్ముతాడు. మనిషికి ఉన్న బలహీనత ఏంటంటే నమ్మడం, ప్రతిదాని నమ్మడం. ఇంకేమన్నాడు చూడండి, తమ కాలం ఎప్పుడు వచ్చినా నరులు ఎరుగురు, చేపలు బాధాకరమైన వల ఎందు చిక్కబడినట్లు, పిట్టల వలలో పట్టబడినట్లు, అశుభకాలం హఠాత్తుగా తమకు చేటు కలుగునట్లు వారు చిక్కబడుదురు. తెలీదు అంటున్నాడండి దేవుడు. ఒక మంచి మాట చూద్దాం, యెషయాగ్రంథం 47:11-13. యెషయాగ్రంథం 47:11-13, కీడు నీ మీదకి వస్తుంది. ఒకవేళ నీ దగ్గర మంత్రాలు ఉన్నాయనుకొని మంత్రించినా దానిని నువ్వు పోగొట్ట జాలవు. క్రీస్తు పూర్వం చెప్తున్నాడండి దేవుడు ఈ మాట. క్రీస్తు పూర్వమే అంటే అప్పటికే ప్రజల్ని ఇలాంటి మాయల్లో ముంచి మోసగిస్తున్న జనాలు ఉన్నారన్నమాట, మాంత్రికులు అన్నారు వాళ్ళని. మాయ చేసేవాడు ఎవడు? మంత్రగాడు. మంత్రగాడు వాడు మాంత్రికుడు, నిన్ను మోసం చేస్తున్నాడు వాడు. మెజిషియన్ అండి వాడు. ఎవడు వాడు? మెజిషియన్. వాడు ఏం చేస్తున్నాడు? కీడు నీ మీదకి వచ్చినట్లు నువ్వు మంత్రించి రాకుండా, కీడు నీ మీదకి రాకుండా ఎవడైనా పోగొట్టగలడా? నువ్వు పోగొట్ట జాలవు అంటున్నాడు దేవుడు. ఆ కీడు నీ మీద వస్తుంది, అసలు నువ్వు దాన్ని నివారించలేవన్నాడు దేవుడు. విసురుతున్న సవాలరా ఇది. ఇది ప్రపంచంలో నేను భవిష్యత్తు చెప్పగలననే ఎటువంటి జ్యోతిష పండితుడికైనా బైబుల్ విసురుతున్న సవాల్ ఇది. ఏమని? కీడు నీ మీదకి రాకుండా నువ్వు ఆపలేవు. నెంబర్ వన్, కీడు నీ మీదకి వస్తుంది, దాన్ని నువ్వు పరిహార నివారించలేవు అంటున్నాడు. నీకు తెలియని నాశనము నీ మీదకి అకస్మికముగా అన్నాడు. అకస్మికం అంటే హఠాత్తుగా, అకస్మికం అంటే సడన్ గా, అంటే ముందుగా నీకేం తెలీదు. ప్రమాదం ఎప్పుడు కూడా సడన్ గానే కదండి జరుగుతుంది. ప్రమాదం ఎప్పుడు కూడా అనుకోకుండానే జరుగుతుంది. మరి వీళ్ళు ఎవ్వరు జ్యోతిష పండితులైన వాళ్ళందరూ కాలాన్ని ఇంతగా లెక్కగట్టిన వాళ్ళు పలానా టైంలో పలానా ప్రమాదం జరుగుతుందని వీళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు? కాలాన్ని సూచించిన వాళ్ళు, కాలాన్ని చూడగలిగిన వాళ్ళు, భవిష్యత్తును చెప్పగలిగే వాళ్ళు వీళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే మాయ చేస్తున్నారు. మరి ప్రజలకి ఈ ఆలోచన లేదా? మీరు జ్ఞానవంతులు కాబట్టి సంగతులు మీరు నేర్చుకుంటున్నారు, కానీ ప్రజలు, వాడు లెక్చరరు, వాడు ప్రొఫెసరు, వాడు వాడు బాగా డబ్బు సంపాదించేవాడు, వ్యాపారవేత్త అయినా సరే వాడు కాళ్ళు పట్టుకుంటున్నాడు వెళ్ళి, అయినా వాడు పాదాల మీద పడుతున్నాడు, బాబు నాకు ఏం జరుగుతుందో చెప్పు బాబు అని. నీకు తెలుసా? అంటే వాడు ఎంత చదువుకున్న వాడైనా సరే వీడి దగ్గరికి వచ్చేసరికి బుద్ధిహీనుడిగా మారిపోతున్నాడు వాడు. కారణం, వాడికి ఇటువంటి జ్ఞానం లేదు. భవిష్యత్తు ఏదో వీడు చెప్పగలడు, కాలం ఏదో వీడికి తెలుసు, వీడు మంచి చెట్లు వివేచించగలడు అని వాడు అనుకుంటున్నాడు. అది తప్పు. అందుకే దేవుడు ఏమన్నాడు? నీకు తెలియని నాశనం నీ మీద ఆకస్మికముగా వచ్చును, నీ బాల్యము నుండి నువ్వు ప్రయాసపడి నువ్వు నేర్చుకున్న కర్ణ పిశాచ తంత్రములు నీ విస్తారమైన శకును. శకును అంటే ఇది మంచి టైం అండి, ఇది బ్యాడ్ టైం అండి. శకునం చూశాడు చూడడం, చూపుటకు ఒకళ్ళు నిలబడితే నిలబడు. ఒకవేళ అవి నీకు ప్రయోజనకరములవునేమో, ఒకవేళ మనుషులు బెదిరింది అంటే వీడి ద్వారా ఏం చేస్తారనమాట వాళ్ళు, మనుషులను బెదిరిస్తారు. బెదిరించడం కోసమే. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలిసిపోయావు. జ్యోతిష్కులు, నక్షత్రాన్ని చూసి రాసులు చెప్పేవాళ్ళు,
మాసచర్య అంటే మాసం అంటే ఈ నెలలో నీకేం జరుగుతుంది, ఈ మాసంలో నీకు జరిగేది ఏంటి? నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో. ఒకసారి బుర్ర పెట్టి ఆలోచించండరా అంటున్నాడు దేవుడు. చేయగలరా? చేయలేరండి. ఇది బైబిల్ మనకిచ్చిన ధీమా. ఎవడో పండితుడైనంత మాత్రాన, ఫోటోలు పెట్టుకున్నంత మాత్రాన, వాడు పిఎంతో సెకండ్ తీసుకున్నంత మాత్రాన, సీఎం వాడేదో సత్కారం చేసినంత మాత్రాన వాడు పండితుడు అనుకున్నారా? చాలా మంది ఫోటోలు తీయించుకున్నారు. ఏమండి, ఎవడో గొప్పడితో ఫోటో తీయించుకున్నంత మాత్రాన గొప్పడు కాదు. నీ విద్యను చూపించి గొప్పడు బాబు. అవునా? నీ దగ్గర నిజంగా విద్య అనేది ఉంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో నువ్వు చెప్పగలగాలి. నువ్వు చెప్పగలిగే విద్య నీ దగ్గర ఉన్నప్పుడు ప్రపంచానికి సంభవింపబోయే కీడులను ముందుగా చెప్పగలిగితే ప్రపంచం అంతా నీ కాళ్ళ ముందు ఉంటుంది, జోహార్ అయిపోదు వాడికి. మరి అన్ని ప్రాంతాల్లో ఆ నాస్ట్రాడామస్ అన్నాడు, ఉన్నాడు వాడేదో పుస్తకం రాశాడు. ఏమండి, ఇక్కడ మన కాలం వీరేంద్ర యోగ బ్రహ్మం, ఏమండి వీరబ్రహ్మం, ఆయనది చెప్పాడు, ఆయనదో పుస్తకం రాశారండి. ఇలా చాలా మంది భవిష్యత్తును రాశారు. వాళ్ళు అన్ని చూడండి ద్వంద్వంగా ఉంటాయి, వాళ్ళన్ని ద్వంద్వంగా ఉంటాయి. ఖచ్చితంగా పలానా సంవత్సరం పలానా నెల, ఏమిటి కీడు జరగబోయేది ఖచ్చితంగా చెప్పలేడండి. తెలిస్తే ఖచ్చితంగా చెప్పాలండి, పలానా టైం ఇన్ని గంటలు రెండు నిమిషాలకి నీకు పలానా ప్రమాదం జరుగుతుంది. అది చెప్పడం అంటే నీకు వచ్చే సంవత్సరం జ్వరం వస్తుందయ్యా అంటే, జ్వరం వస్తుంది వచ్చే సంవత్సరం రాదేంటి నీకు, మీకు ఇప్పుడు ఆకలిస్తుంది కదా అంటే ఆకలిస్తుంది, అది నువ్వు చెప్పాలా? ఏమండి, మీకు తర్వాత దాహం వస్తుంది మీకు, అది కాదు చెప్పడం. ద్వంద్వంగా ఆకలి అందరికీ వేస్తుంది, అందరికీ జరిగే చెప్పడం కాదు. ఎవరో ఒక పర్టికులర్గా ఒక వ్యక్తిని నిలబెట్టి ఆ వ్యక్తికి జరగ సంభవించబోయేది చెప్పాలి, జరగబోయేదాన్ని ముందుగా చెప్పాలి. అప్పుడు అప్పుడు జ్యోతిష్కుడు అనిపించుకుంటాను. కానీ వాడు చెప్పలేడు అని దేవుడు ముందుగా చెప్పేశాడు. వాడు ఏం చెప్పబోతాడో అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే కాలం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. అది తెలుసుకోనంటే మీ వశం కాదు, మీ పని కాదు కూడా. అది నువ్వు తెలుసుకోవాలనుకున్నా అసలు దేవుడు రాయించిన 66 పుస్తకాలే అర్థం కావట్లేదు మనిషికి. అలాంటిది దేవుని మనస్సులో ఉన్న టైము ఆ టైంలో సంభవింపబోయే సంగతుల కోసం నువ్వు ఆలోచించగలవా, నువ్వు తెలుసుకోగలవా మనిషి అంటున్నాడు దేవుడు. ఏమండి, నువ్వు తెలుసుకోలేవు అంటున్నాడు. యిర్మీయా గ్రంథం 10:2-3 వచనాలు, యెహోవా సెలవిచ్చినదేమనగా అన్యజనుల ఆచార ప్రకారముగా వాటిని అభ్యసించకండరా. ఈరోజు క్రైస్తవులు కూడా వాడేదో వాస్తులు ప్రకటిస్తున్నారు, వీళ్ళు వాస్తులు ప్రకటిస్తున్నారు. ఈ మధ్య నేను విన్నదేట తెలుసండి, క్రైస్తవులు కూడా కొత్త ఇంట్లోకి వెళ్ళండి పాలు పొంగిస్తున్నారట. ఏమండి, క్రైస్తవులు కూడా నిజంగా మీరు చూడండి, కొన్ని పెళ్లి కార్డులు చూసారు నాకు చాలా అసహ్యం అనిపించింది. పెళ్లి కార్డులు కూడా 4 పక్కల పసుపు రాశారండి, క్రైస్తవులు పెళ్లి కార్డులు. అవి మీరు ఎప్పుడైనా చూసారా క్రైస్తవు పెళ్లి కార్డులకు పసుపు రాయడం? ఏమండి ఎందుకు, ఏ పసుపు రాయరా? అన్ని జనుల ఆచారాలు అవన్నీ మీరెందుకు అభ్యసిస్తున్నారు? వాటి అన్నిటినీ పాలు పొంగించడం అనవసరంగా, మంచి పౌష్టికాహారమైన పాలు పొయ్యి మీద పొంగించేస్తావా? అది పిల్లాడికి ఇస్తే తాగితే ఏమంటే వాడికి బలం వస్తుంది, పో నువ్వు తాగు, అంతగా నేల నొంపేస్తావు. పాలు ఎంత కష్టమేనో తెలుసా? ఒక గేది తన పిల్ల కోసం తయారైన పాలుని ఏమో దొంగతనంగా నువ్వు తాగేశావు. అవునా, గేది దగ్గర దొంగతనం చేసినావు కదా పాలు. చెప్పండి, గేది ఎత్తది అరా అంటారా, పాలు పిండుకోండి అరా అంటది. అది ఏమండి, ఏమంటది గేది? ముందు పెయ్యిని పెడతాడు ముందు. మనిషి అంత మాయగాడు చూడండి. మళ్ళీ ఏంటి, ఒరిజినల్గా తన పిల్లలు ఉంటే తన పిల్లని పెడతాడు. లేదనుకోండి, ఒక లోన గడ్డి కుక్కేసి ఒక పెయ్యి బొమ్మ తయారు చేసి ఆ పెయ్యి బొమ్మ ముందు పెడతాడు, ఈ వెనకాల పాలు పిండుతాడు. మనిషి మాయగాడండి, మాయ చేసి చివరికి జంతువులు కూడా మాయ చేసేస్తాడు మనిషి. అలా మాయ చేసి కష్టంగా అయ్యేదో కష్టపడి పాలు తయారు చేసి నీకు పాలు ఇస్తుంటే ఆ పాలు తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టి వంపేస్తావు నేల మీద. నువ్వు పిచ్చోడు కాదు నువ్వు. ఏమండి, మంచి చికెన్ బిర్యానీ, మంచి కూర, మంచి అన్నం అన్ని వండుకొని గొయ్యి తీసి మట్లో పాతేసావు అనుకో, నిన్నేమంటారు? నిన్ను నీకేం పిచ్చుందేట్రా, నీకు నేలపాలు ఎందుకురా చేసావు అన్నాన్ని. ఈరోజు క్రైస్తవులు చేస్తున్న పది కూడా అలాంటిదేనండి. కనుక జనాల తాలూకా అన్ని జనుల ఆచారాలను అభ్యసింపకండి. మళ్ళీ చదవమ్మా మాట, అన్ని జనుల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమం తగుపడు ఏవో చిహ్నాలకి జనములు భయపడతారు, వాడేదో వైపు గత 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 వండుకుపోతాడు. మొన్న మన చాలామంది నాకు ఫోన్ చేశారండి, ఏమండి మరి చంద్రగ్రహణం ఏదో వచ్చింది. వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి, అన్నయ్య చంద్రగ్రహణం కదా బయటికి వెళ్ళొచ్చా మేము అని అడుగుతున్నారు. ఏ నీకేం బాబు, చంద్రగ్రహణం చెందితే అది మధ్యన వస్తుంది, సిస్టమాటిక్ ప్రకారంగా గమనాగమనం వల్ల కలుగు ఛాయ అన్నాడు దేవుడు.
ఏమండి సూర్యుడికిని చంద్రుడికి మధ్యన రావడం వల్ల ఈ గమనాలు, ఒకసారి చంద్రుడు వస్తాడు, ఒకసారి సూర్యుడు వస్తాడు, ఒకసారి భూమి అడ్డు వస్తుంది, ఈ అడ్డు రావడం వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుంది, సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ గ్రహణంలో నీ పిల్లలు బయటకు వస్తే గ్రహణం మురిరా మళ్ళా దానికి. ఏమండి చాలా మంది గ్రహణం మురితో పుడుతుంటారు, అది ఎందుకు వచ్చిందట గ్రహణం మురి? గ్రహణం కాలంలో పుట్టారట వాళ్ళు, వాళ్ళేం తప్పు చేశారండి? నువ్వు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల పౌష్టిక ఇలా పాలు నేలపాలు చేయడం వల్లే ఆ పాలు కడుపుతున్నాడు, కడుపు నుండి తాగితే నీ గ్రహణం మురి పిల్ల పుట్టదు. నువ్వు పాలు తాగకుండా నేల నొంపేసి నువ్వు డెలివరీ ఇచ్చిన తర్వాత నా గ్రహణం పిల్ల పుట్టేసిందండి, గ్రహణం పిల్ల పుట్టేసిందండి, గ్రహణం మురితో పుట్టిందంటే నువ్వు చేసిన తప్పు వెదవ పనికి ఆ పసిపడ్డ అమాయకురాల శిక్ష అనిపిస్తుంది. ఏమండి నువ్వు భయపడ్డావు అనవసరంగా వాటికి, నువ్వెందుకు భయపడతావు? నేను అన్నా ధైర్యంగా వెళ్ళండి బయటికి అన్నా నేను. ఏమిటి చంద్రగ్రహణం జరిగితే మీకేంటండి భయం? పోను వర్షమా తడిసిపోతే జలుపు చేయడానికి, వర్షమా? కాకపోతే ఎక్కువ ఎండలో ఉన్న ప్రమాదమే, ఎక్కువ మనుషులో ఉన్న ప్రమాదమే, ఎక్కువ వర్షంలో ఉన్న ప్రమాదమే, ఏది ఓవర్ అవ్వకూడదు, లిమిట్, కొంతవరకు లిమిట్. పొద్దున సాయంత్రం ఎండలో నిలబడ్డాం అనుకో, ఏమండి ఒంట్లో నీరంతా పోయి గ్లూకోజ్ తగ్గి నీరసించి పడిపోతాం. ఎక్కువ సెల్లో నిలబడ్డాం అనుకో గడ్డకట్టేసి అట్టగట్టేస్తావు నువ్వు, అవునా? కనుక ఏది చేయకూడదు. కనుక క్రైస్తవుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు ఆచారాలు వచ్చేసి అంటే చూడండి అంటే వీళ్ళు బైబిల్ చదువుతారంటారా వీళ్ళు? ఏమండి మళ్ళీ అందరికీ బైబిల్ ఆరాధ్య గ్రంథం, పవిత్ర గ్రంథం. మరలా ఒక్కొక్కరు ఎలా కనబడుతున్నారు, మాటల్లో దేవదత్తలా కనబడుతున్నారు అందరూ కూడా, కానీ ఎంత దొంగలు చూసారో వీళ్ళు. పెళ్లి కాటికి చుట్టూ నాలుగు పక్కల పసుపు రాసి పంపించారు అంటే ఏంటి మళ్ళీ ఎవరో తెలుసా? ఒకప్పుడు తీసి పడేసాం, ఇప్పుడే వాళ్ళు ఎవరో కూడా మీకు చెప్తాను. ఒకప్పుడు విజయవాడ కాలేజీలో జాషువా జయదేవ్ అని ప్రిన్సిపల్గా పెట్టాం, వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అయితే వాళ్ళు పెళ్లి కాటు పంపించారు మాకు, పెళ్లి కాటు పంపించి నాలుగు పెళ్లి కాటికి నాలుగు పక్కల పసుపు. పసుపు ఎక్కడ రాయాలి తెలుసా? కార్డుకి రాయొద్దు, ఇచ్చే చేతికి రాయి మంచిది. ఎందుకంటే ఎందుకు రాస్తారంటే పసుపు ఎటువంటి బ్యాక్టీరియా కానీ ఎలర్జీ కానీ క్రిములు కానీ సోకకుండా ఉండడానికి పసుపు నీళ్ళు చల్లుతారు, అవునా? పసుపు రాస్తారు, అది మంచిది. అంతేగాని అట్టముక్కకి ఎందుకంటే పసుపు రాయడం అంటే బుద్ధి ఉందా? అందుకే తీసి పడేసి అలాంటి వాళ్ళని, ఇలాంటి మూర్ఖులు సన్నాసులు మన దగ్గర ఇంత జ్ఞానం నేర్చుకుని కూడా వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళు ఏమనాలంటే దేవుడు ఏమనుకుంటున్న వాళ్ళు చూసి, బుద్ధిహీనులు వాళ్ళు, దొంగలు వాళ్ళు. ఇప్పుడు చదువు మరలా ఏమంటున్నాడు దేవుడు, బాధపడుతున్నాడు ఆ మాట విని. అన్ని జనుల ఆచారములు చొప్పున మీరు అభ్యసించకండి, ఆకాశమందు తగ్గుపడి చిహ్నములకు జనములు భయపడుతురు, అయితే మీరు వాటికి భయపడకుడి. ఎవడో చెప్పు అంటాడు, శనిగ్రహం అడ్డొచ్చింది అంటాడు, నవగ్రహాలు అడ్డొచ్చాయి అంటాడు, కష్టగ్రహాలు మీకు సరిగ్గా లేవంటాడు, ఆడేదో పిచ్చాడు ఆకాశం పక్క చూసేది అంటున్నాడు. ఏమండి ఆకాశం పక్క చూసి ఏవో లెక్కలు కట్టేవాడు, వాడు జ్ఞానవంతుడు మీరు ఎలా అన్నారు అనుకుంటున్నారు? వాడు పిచ్చోడు, వాడు వెర్రోడు, వాడు నమ్మకండి అంటున్నాడు దేవుడు. ఏమండి సామెతల గ్రంథం 19:21, సామెతల గ్రంథం 19:21, నరుని హృదయములో ఆలోచనలు విస్తారముగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే. దేవుడు ఏం చెప్పాడో అది ఫైనల్. వాడి బుర్రలో ఏదో పుట్టిందని అది నువ్వు చేసేసి, వీడి బుర్రలో ఏదో పుట్టిందని చేసేసి, ఇలా ఎవడ బుర్రలో పుట్టినవన్నీ నువ్వు చేసేసావు అనుకో, అది నీకు మంచిది కాదు, శ్రేయస్కరం కాదు అంటున్నాడు దేవుడు. యెహోవా తీర్మానం ఏంటి? యెహోవా తీర్మానం ఏంటి? యెహోవా తీర్మానం చేసి 66 పుస్తకాలతో ఈ బైబిల్ ఇచ్చాడు మనకి. తీర్మానమైనది, తీర్మానమైనది, తీర్మానం చేసి 66 పుస్తకాలతో బైబిల్ ఇచ్చాడు. దీని చదువు, దీని ప్రకారంగా పాటించు. ఇది పాటిస్తే చాలు, నీ జీవితాన్ని హ్యాపీగా కొనసాగించవచ్చు. అంతేగాని నరుడు ఆలోచన ఆడ బొర్రలో ఏదో పుట్టింది, వీడి బొర్రలో ఏదో పుట్టింది, ఇలా ఎవడ బొర్రలో పుట్టిన వాటి అన్నిటిని నువ్వు చేసుకుంటూ వెళితే నీకు క్షేమం కాదు, నువ్వు మనస్తాపంతో మిగిలిపోతావు, నువ్వు దుఃఖంతో మిగిలిపోతావు, నీకు ఏదో కీడు సంభవిస్తుంది అనుకో, నువ్వు బాధపడతావు. వద్దు, వదిలేయండి అంటున్నాడు దేవుడు. అండ్ ఆఖరిగా, ఆఖరిగా ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 21:30 ఇవన్నీ ఏంటో తెలుసా? యెహోవాకు విరోధమైనవి, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు. కనుక ఈ శాస్త్రం, ఈ జ్యోతిష శాస్త్రం మీ ముందు నిలబడుతుందా? భవిష్యత్తు చెప్తారన్న జ్యోతిష పండితుడు మీ ముందు నిలబడగలడు అనుకుంటున్నారా? దేవుని జ్ఞానం ముందు ఎవరు నిలబడలేడండి. అందుకే ఎంతటి జ్యోతిష పండితుడైనా డైరెక్ట్గా మీరు సవాల్ చేసేయండి, పర్లేదు పిల్లలారా. ఇది బైబిల్ మనకి ఇచ్చిన అధికారం. చాలామంది జ్యోతిష పండితులను బోర్డు పెట్టుకుంటారు, వాడు ఫోన్ చేయండి, వాడు ఫోన్ చేసి అడగండి, రెండు భవిష్యత్తు చెప్పలేరా, సవాల్ చేస్తున్నాను నేను బైబిల్ తెలిసిన వాడిగా, వస్తావా భవిష్యత్తు చెప్తావేమో, నువ్వు నేను తెలుసుకుందాం అడిగాను డైరెక్ట్గా. ఆడు రాడు, చెప్పేస్తున్నాను ముందే, ఆడు రాడు. ఇంకోసారి మళ్ళీ మీ ఫోన్ నెంబర్ నుంచి ఆడు మొబైల్కి వెళ్తే నెంబర్ కట్ చేసేస్తాడు.
ఎందుకంటే వీడెవడో నాకు మొగుడిగా తయారయ్యాడు, వీడెవడో నన్ను మనశ్శాంతిగా ఉంచేటట్టు లేడు, వీడెవడో నా వ్యాపారాన్ని కొనసాగించేటట్టు లేడు, వీడు నన్ను వీడు నన్ను మొత్తం నా దుంప దింపేసేటట్టున్నాడు, నా కొంప ముంచేటట్టున్నాడు. వాడు మరి ఇంకా మీ జోలికి రాడు వాడు. కానీ వీళ్ళంతా ఏంటంటే ప్రజల మీద పడి వాళ్ళ బలహీనతలు ఆధారంగా చేసుకుని చివరికి చిలక జ్యోతిష్కుడు రోడ్డు పక్కన చిలక పట్టుకుని కూర్చున్నాడు కదా. ఏమండి చాలాసార్లు చెప్పారు జాన్సన్ గారు ఏమని, చిలక్కేం తెలుసా అండి, అది ఏదో కార్డులు తీస్తే అది పాపం దానికి నేర్పించాడు, ట్రైనింగ్ ఇచ్చాడు. అలాగా ఒక దాని తర్వాత తీసి ఏదో కాగితం తీసేస్తుంది, ఒక కార్డు తీసేస్తుంది, ఆ కార్డులో ఉన్న బొమ్మను బట్టి ఈడేదో చెప్తాడు. ఏమండి ఇంత పెద్ద మెదడున్న మనిషికి తెలియదు, ఇంత చిన్న బుర్రను చిలక్కేం తెలుసా అండి, దానికి చిలక్కేం తెలీదు. ఏమండి అలాంటిది పాపం ఒక చిలక దోషి చిలకను కుక్కెత్తికెళ్ళిపోయింది బయటకు వచ్చేసరికి కార్డులు తీయడానికి. అంటే పాపం చిలక్కి తెలీదా నేను బయటకు వస్తే కుక్క బయట ఉందని, చిలక్కి బయట భవిష్యత్తు తెలీదు, ఇక్కడ కూర్చున్నాడికి భవిష్యత్తు తెలీదు, కుక్క పక్కనే ఉందని, వీడు చిలకను ఎత్తుకెళ్ళిపోతాడు సంగతి వాడికి తెలీదు, వీడి భవిష్యత్ అగమ్య గోచరం. కనుక వీళ్ళంతా మాయగాళ్ళరా, వీళ్ళంతా మోసగాళ్ళు. ప్రాక్టికల్గా నా జీవితంలో నేను ఒకటి చేశాను, అంతకుముందు క్లాసులో నేను ఒకసారి చెప్పాను, ఒకసారి ఇలాగే చిలక పట్టుకొని ఒకడు వస్తే రారా అన్నాను. అది నేను సముద్ర బీచ్ దగ్గరికి ఉన్నాను అప్పుడు ఏదో పని బట్టి, అక్కడ వాడు నేను కారు దూరంగా ఆపాను, నాకు భవిష్యత్ చెప్పాయి అని నన్ను చూసి ముందు పొగుడుతున్నాడు, నా సూటు బూటు చూసి పొగుడుతున్నాడు. నీ ముఖంలో కలంద బాబు అలా ఉంది బాబు ఇలా ఉంది బాబు అని అడుగుతున్నాడు. సర్లే వీడిని ఆట పట్టేద్దామని చెప్పి సరే నా భవిష్యత్తు చెప్పాను నన్ను. వాడు కూర్చున్నాడు, చిలకని బయటికి తీశాడు, ఏదో బొమ్మలాగాడు, ఇంక చెప్పడం ప్రారంభించారండి. ఏమండి నీకు ఫలానాది శాంతి చేయాలి, నీకు ఫలానా అడ్డంకులు ఉన్నాయి, దీన్ని తొలగించాలి, దాన్ని తొలగించాలి, సరేలే అవన్నీ నీకు శాంతి చేయడానికి డబ్బులు ఇస్తాను, కానీ ముందు రెండు విదేశాలు ఎప్పుడు వెళ్తానో చెప్పాను నేను. విదేశాలు బాబు ఇంత త్వరలో మీకు ఆ యోగం లేదు బాబు అన్నాడు. ఇంత తొందరగా యోగం లేదా ఏం బాబు అంటే మీకు శాంతి చేయాలి బాబు, దానికోసం కొన్ని గ్రహాలు మీకు అడ్డొస్తున్నాయి చేయడానికి, మీరు వచ్చే సంవత్సరం కానీ ఆపయో సంవత్సరం కానీ వెళ్తారు, అది కూడా నేను శాంతి చేసిన తర్వాత మీరు వెళ్తారన్నాడు. పోనీ సరే విదేశాల సంగతి లేదు, పోనీ నేను కారు ఇప్పుడు కొంటానో చెప్పాను నేను. మీరు కారు కూడా ఇంత త్వరగా కొనే యోగం లేదు బాబు అన్నాడు. కారు కొనే యోగం లేదట, విదేశాలు వెళ్ళే యోగం లేదట, మరి ఎప్పుడు వస్తుంది, అన్ని వీడు శాంతి చేసిన తర్వాత వస్తాయట. అయితే నేను కారు కొనలేనంటే కొంటావు బాబు, తమరు కొంటారు, పెద్దవాళ్ళు తమరు కొంటారు. ఎప్పుడు మీరు నా మా చేత కొండదేవరతో శాంతి చేయితే తప్పనిసరిగా ఒక కారు ఏంటి, మీ కుటుంబంలో మనిషికి వచ్చేరో కారు కొంటారు అన్నాడు. అయితే ఒక్కసారి ఇలా వస్తావా అలా కారు కనబడుతుందా అన్నాను. కనబడుతుంది, ఎవరిది అనుకున్నావు, ఏమో బాబు నాదే కారు అన్నాను. ఇంకా అడుగు నోటి మాటలేదు, అడుగు నోటి మాటలేదు, ఎప్పటికి విదేశాలు మూడు నాలుగు సార్లు వెళ్ళొచ్చేసాను తెలుసా అన్నాను. అయ్యా అది చూసారు వాళ్ళ మాంత్రికుడు అలాగే అయ్యా 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 అన్నట్టు నా కారు పట్టేశాడండి, కాలపేరంగా వచ్చాడు. మీరెవరండి అని అడిగాడు. నేను రైతుండ్రా పిచ్చోడా, లేదా ఏదో పొట్ట చేతగా మా గడవక ఏదో చిలక పట్టుకొని పట్టణానికి వస్తే కొంతమందికి నాలుగు రాళ్ళు ఆరు చేతులు చూపించి నాలుగు రాళ్ళు సంపాదించుకోను అని వచ్చానయ్యా, వెళ్ళిపోతాను బాబు ఏమనకండి అన్నాడు. సర్లే అని చెప్పా 10 రూపాయలు చేతికి ఇచ్చి మోసం చేయక, ఏదైనా కష్టం చేసుకొని బతుకు, ఎందుకు మాయ చేత జనాల్ని, ఆ చిలక కోసం ఇచ్చాను 10 రూపాయలు నీకోసం కాదు, ఆ చిలక కదండి దానికి అన్నమైన పెట్టాలి కదా, ఏమండి కనీసం దానికి నాలుగు గింజలైనా పోయాలి కదా. ఆ చిలక మీద ముద్దేసి నేను అక్కడ చేతిలో 10 రూపాయలు పెట్టి వెళ్ళిపోయాను. అంటే ఇది ఎందుకు మీకు చెప్పాను తెలుసా, చివరికి చిలక పట్టుకున్న వాడు మొదలుకొని పెద్ద పెద్ద జ్యోతిష్క పండితులు అనుకునేవాడు అందరూ మాయగాళ్ళు, ఎవడో భవిష్యత్తు చెప్పలేడు, అందరూ కూడా మన బలహీనతలు చూసి క్యాష్ చేసుకోవాలనుకునేవాడు, అందరూ కూడా ఏదో విధంగా మనల్ని మోసం చేసి మాయ చేసి నాలుగు రాళ్ళు మన దగ్గర సంపాదించాలనుకునేవాడే, వాడు మన మీద వ్యాపారం చేసి బ్రతకాలనుకున్నాడు, కానీ నీ భవిష్యత్తును ఏదో బాగు చేయాలని ఎవడు భవిష్యత్తు ఈ మనిషి బాగు చేయలేడు. ప్రతి మనిషి భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది, దేవుని చేతిలో ఉంది, యెహోవా తీర్మానమే స్థిరం. కనుక దాన్ని ఫైనల్ చేయాలంటే నువ్వు ఎవరి కాళ్ళ మీద పడాలి, జ్యోతిష్కుడి కాళ్ళ మీద పడకు, యెహోవా కాళ్ళ మీద పడు. నీకు ఏ సమస్య పోవాలన్నా, ఏ సమస్య తీరాలన్నా, ఏ శాంతి కలగాలన్నా, ఏ అశాంతి పోవాలన్నా జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళొద్దు, పాస్టర్ గారి కాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు దేవుడి కాళ్ళ మీద పడు, బైబిల్ దగ్గరికి రా. కాలములు సమయములు ఆయన చేతిలో ఉన్నాయి, నీ టైం మార్చాలి అంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే టైం మారదు, జ్యోతిష పండితుడు నీకు శాంతి చేస్తే టైం మారదు, నీ టైం మారాలి అంటే దేవుడు మార్చాలి. ఆ టైం దేవుడు మార్చాలి అంటే నువ్వు దేవుడి కోసం నమ్మకంగా బ్రతకాలి, నువ్వు దేవుడి కోసం నమ్మకంగా బ్రతికితే అసలు ప్రపంచంలో నీ కలిగే ఆనందం, నీ కలిగే శాంతి శ్రమలు కలగమని కాదు, శ్రమలలో కూడా కలిగే ఆనందంగా బ్రతకగలిగే జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. కనుక ఈ జ్యోతిష పండితులు కానీ ఈ జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మాయ చేసేవాళ్ళు, మోసగించేవాళ్ళు. ఈ జ్యోతిష పండితులు కానీ ఈ జ్యోతిష శాస్త్రవేత్తలు కానీ ప్రజలను తమ మాటల వలన భయాందోళనకు గురి చేసి ప్రజలను మోసగించి నాలుగు రాళ్ళు డబ్బు చేసుకునేవాళ్లే. కనుక జ్యోతిష శాస్త్రం తప్పు,
ज्योतिष శాస్త్రం లేదు. ఒకవేళ ज्योतिष శాస్త్రం రైట్ అనుకుంటే బైబిల్ శాస్త్రం ఉంది, ఆ శాస్త్రం నిలవలేదరా. ఎందుకంటే బైబిల్ సమాధానం చెప్పేసింది ఏమని, భవిష్యత్తును ఎవడు చెప్పలేడు, రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు, ఎవడు మీకు తెలియజేయలేడు. ఒకవేళ మీకు కీడు ఉన్నా ఆ కీడు మనిషి అనేవాడు ఎవడు మీ నుండి తప్పించలేడు అన్నాడు. కనుక ఇక మీద మీరు చలరేగిపోండి, రెచ్చిపోండి. ఎవడు శిలకొడ కనపడినా సరే అడిగండి అండి. నేను చెప్పానుగా, శిలకొడ కనపడినా జ్యోతిష పండితుడు కనపడినా సరే వాడిని నిలదీయండి, ఆడి మీ ముందు నిలబడి పారిపోతాడు, పరారైపోయి. ఓకేనా? సెలవు.